वेलकम टू आर 24 सक्सेस स्टोरी दिस इज रमा मंडवा मनो आर 24 इंटरव्यू डॉक्टर स्वाति पतिपाटी गारु आम गोल्ड मेडलिस्ट जनरल मेडिसिन लो आमे अंड देन डॉक्टर ऑफ माजी मिनिस्टर पतिपाटी पुल्लाराव गारु सो आम वेलनॉक्स तो तन पॉपुलैरिटी एंटो चाटुकुन्नारु अदे विधंगा तन सक्सेस बाटलो पयनिस्तू उन्नारु अदे विधंगा इंत चिन्न वयसुलोने स्वाति गारिकि इंत सक्सेस एला साध्यमैंदो मनं आ माटलोने तेलुसुकुने प्रयत्नं चेद्दां मेडम नमस्ते मेडम नमस्ते अंडी फस्ट आफ् आल डॉक्टर ऑफ पुल्लाराव गारु अंटाम मेमु एंदुकंटे माकु నుంచి పరిచయం కాబట్టి సో దెన్ స్వాతి గారు మీ చైల్డ్హుడ్ గురించి అయితే మాకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఆర్ 24 ప్రేక్షకులకి సో నేను చైల్డ్హుడ్ మోస్ట్లీ హాస్టల్స్లో చదివాను ఫోర్త్ క్లాస్ నుంచి నేను హాస్టల్లో ఉన్నాను బట్ ఎప్పుడు ఎడ్యుకేషన్లో నేను విజయవాడ హైదరాబాద్ గుంటూరు అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో చదివాను బట్ అన్ని స్కూల్స్లో అకాడమిక్గా ఐ వాజ్ అ బ్రైట్ స్టూడెంట్ సో అట్లా బ్రైట్ ఇదిగా ఉండి తర్వాత ఎంసెట్లో మెరిట్ ర్యాంక్లో ఎంబీబీఎస్ తీసుకున్నాను అండ్ ఎంబీబీఎస్లో కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో 10 గోల్డ్ మెడల్స్ దాకా వచ్చి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ మా కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు మా థర్డ్ బ్యాచ్ అనమాట సో థర్డ్ బ్యాచ్లో నేను బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ మా కాలేజ్కి అండ్ గవర్నర్ నుంచి కూడా ఒక సబ్జెక్ట్కి 2 స్టేట్స్ సైడ్ నుంచి బెస్ట్ సబ్జెక్ట్ కింద అవార్డు తీసుకోవడం కూడా జరిగింది సో అండ్ తర్వాత నేను పీజీ మాత్రం చెన్నై రామచంద్ర మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ పీజీ చేశాను పీజీలో కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నాను తర్వాత రామచంద్ర కాలేజ్ స్టార్ట్ చేసి మా బ్యాచ్ అప్పటికి 25 ఇయర్స్లోనే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన 25 ఇయర్స్లో నాది హయ్యెస్ట్ స్కోర్ గోల్డ్ మెడల్ కాకుండా సో దానికి సపరేట్ అవార్డు కూడా ఇచ్చారు చెన్నైలో సో బేసిక్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అది తర్వాత పీజీ అయిపోయినాక హైదరాబాద్ రావటం జరిగింది హైదరాబాద్ వచ్చాక నిమ్స్ జాయిన్ అయ్యాను నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో సో 4-5 ఇయర్స్ నిమ్స్లో వర్క్ చేశాను తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను అంటే యువర్ బ్రాటప్ విత్ గోల్డెన్ మెడల్స్ అయితే మేడం ఒకసారి మీ చైల్డ్హుడ్ విషయానికి వచ్చినట్లయితే కూడా మీ ఫాదర్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు ఎప్పటి నుంచో ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు ఉండేది చిన్నప్పుడు కానీ అట్లా సో డాడీ ఫస్ట్ పొలిటికల్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది సో అప్పుడు నేను హైదరాబాద్ హాస్టల్లో ఉన్నాను సో డాడీ అదే టైంలో 2000 ఇయర్లో ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి జరగటం జరిగింది సో మాకు ఎప్పుడు ఎక్స్పోజర్ జనాలతో మాట్లాడటం కానీ ఆ రిసీవింగ్ ఎక్కువ ఎప్పుడు ఉండేది అండ్ డాడీ నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఎప్పుడు మమ్మల్ని మోటివేట్ చేసి బాగా చదవాలి చాలా బ్రెయిన్ షార్ప్గా ఉండటానికి చాలా క్వశ్చన్స్ అడుగుతాం మమ్మల్ని ఎప్పుడు అట్లా ట్యూన్ చేసేవాళ్ళు సో తమ్ముడు కానీ నేను కానీ చాలా డాడీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది అంటే మేడం ఎస్పెషల్లీ పుల్లారావు గారి విషయానికి వచ్చినట్లయితే ఆయన చాలా సాధారణ స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు ఈ రోజున సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ స్టడీ పరంగా ఆయన ప్రెషర్ కానీ పేరెంట్స్ వైపు నుంచి మీకు ప్రెషర్ ఇది కావాలని టార్గెట్స్ కానీ అట్లా ఏమైనా ఉండేవా సో యాక్చువల్లీ నేను పీక్ చదువుకునే టైంకి డాడీ ఒక పొజిషన్కి వచ్చేసారు మీకు తెలుసు చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాము అండ్ నేను అదంతా చూశాను సో డాడీ బిగినింగ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను అదంతా చూశాను కాబట్టి మేము చాలా గ్రౌండెడ్ ఉంటాం అండ్ ఇంత నేను కష్టపడి చదవటానికి కూడా నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అడిగేవాళ్ళు ఎందుకు ఇంత కష్టపడి చదువుతున్నావు అండ్ నాది మెరిట్ సీట్ వచ్చేటప్పటికి చాలా గవర్నమెంట్ స్టూడెంట్స్ అట్లా ఉండేవాళ్ళు మా బ్యాచ్లో కూడా 150 స్టూడెంట్స్లో చాలామంది ఎంట్రన్స్ పీజీ రిజర్వేషన్ కానీ ఇట్లా ఉండేవాళ్ళు సో వాళ్ళందరూ ఒక స్థాయికి రావాలని చాలా కష్టపడి చదివేవాళ్ళు నేను వాళ్ళకంటే కూడా ఎక్కువ చదివేదాన్ని నన్ను అందరూ అడిగే క్వశ్చన్ అది ఉండేది ఎంబీబీఎస్ ఆ టైంలో ఎక్కువ ఎందుకు ఇంత కష్టపడి చదువుతున్నారు ఈ అమ్మాయి ఏంటి అండ్ సెటిల్డ్ అయ్యారు కదా అప్పటికి డాడీ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచి ఉంది ఎందుకు ఇంత కష్టపడి చదువుతుందని నేను తనది బిగినింగ్ నుంచి చూశాను కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి అది ఎప్పుడు మాకు అడ్వాంటేజ్గా తీసుకోలేదు ఆ కష్టపడాలని మమ్మీ కూడా ఫస్ట్ నుంచి ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు నిలబడాలి రేపు ఎట్లా ఉన్నా నీ ఓన్గా నీకు అనేది ఉండాలి అని అట్లానే పెంచారు సో అందుకని వీళ్ళు ఎవరు అడిగినా నాకు ఇష్టం ఉండేది నేనేదో చదవాలి ఒక టార్గెట్ నాకు ఎవరు ప్రెషర్ పెట్టలేదు నువ్వు ఇలాగే రావాలని ప్రెషర్ లేదు నాకు ఇంట్రెస్ట్ తోటి ఇట్లా ఓన్ నేమ్ నాకంటూ ఒక ఓన్ నేమ్ క్రియేట్ చేసుకోవాలని నేను ఎఫర్ట్ పెట్టి చదివాను అది అంటే యాక్చువల్గా మీకు పుల్లారావు డాక్టర్ అనడంతోనే మీరు అందరూ అనుకునేది ఏంటంటే బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని కదా కానీ మీరు అది కూడా బ్రేక్ చేయగలిగి మీ ఇండివిజువాలిటీ అంత చిన్న వయసులోనే ఇండివిజువల్గా రావాలనే అది ఎట్లా మీ మీద ఎవరు ఇంపాక్ట్ చూపించారు ఆ స్థాయిలో
అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ నేను జనరల్గానే మేబీ డాడీ బ్రెయిన్ ఆర్ జీన్స్ వచ్చాయేమో కానీ మెమరీ కొంచెం ఎక్కువ జనరల్గానే. సో ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్. ఇప్పుడు నాకేంటంటే కాలేజ్లో చూసుకుంటే బాగున్నారని చెప్పడము లేకపోతే పలాన్ వాళ్ళ అమ్మాయి అని చెప్పడం కంటే నేను స్టేజ్ మీద ఒక గోల్డ్ మెడల్ తీసుకున్నప్పుడు ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్లో అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఒక దీని మీద, ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా అనిపించింది. మేబీ దానికోసం నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదివాను. ఫస్ట్ ఇయర్ ఒక్కటే ఒక్క మెడల్ తీసుకున్నాను, సెకండ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్ తీసుకునేదాన్ని. అలా స్టేజ్ ఎక్కి తీసుకోవడం, మళ్ళీ నుంచొని మళ్ళీ ఇంకొక మెడల్ తీసుకునేదాన్ని. అండ్ ఎన్ఆర్ఐ ఫైనల్కి వచ్చేసరికి పుల్లారావు గారు అమ్మాయి స్వాతి కాదు, డాడీని స్వాతి వాళ్ళ డాడీ పుల్లారావుగా స్టేజ్ మీద పిలిచి డైరెక్టర్ ఎన్ఆర్ఐస్ డాడీని చీఫ్ గెస్ట్గా పిలిచి తన ముందు అవార్డు ఇచ్చారు. అది నాకు మర్చిపోలేని మెమరీ. సో అంటే మీ డాడీ ఇంపాక్ట్ మీ మీద చాలా ఉందంటారు. అండ్ నేను వాళ్ళ నేమ్ ఇంకా బెటర్ చేయడానికి నా ఎఫర్ట్ నేను పెట్టాను. చెడిపోగొట్టుకున్నా. గుడ్, ఇట్స్ గుడ్. అండ్ దెన్ మేడం, మీ మదర్ వైపు నుంచి పేరెంటింగ్ అది ఎలా ఉండేది? డాడీ మీకు తెలుసు పొలిటికల్గా, నేను 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి పొలిటికల్గా ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేవాళ్ళు. అదంతా మమ్మీ కాంపెన్సేట్ చేసేది. చాలా ఇన్వాల్వ్ అయిపోయింది మా ఎడ్యుకేషన్లో, ఎస్పెషలీ తమ్ముడిది కొంచెం తర్వాత. కానీ నా దాంట్లో ఎప్పుడు నా ఫ్రెండ్స్ కూడా మమ్మీకి అందరు తెలుసు. సో ఎక్కడ హాస్టల్స్లో ఉన్నా ఏదున్నా చాలా అన్నిటికీ వచ్చి నా ఫ్రెండ్స్ అందరు గుర్తుపడతారంటే తను అంత ఇన్వాల్వ్ అయి ఉండేది. ఇప్పటికీ అడిగిన సబ్జెక్ట్స్ కానీ అన్నీ బాగా టచ్లో, తనకు అన్నీ అవేర్ అండ్ ఐడియా ఎక్కువ ఉంటుంది. సో చాలా ఎఫర్ట్ పెట్టింది నా కోసం. నేను ఎంత ముందు ఎంత చదివానంటే బ్యాక్ సపోర్ట్ ఎప్పుడు మమ్మీనే ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడు పొలిటికల్ ఫీల్డ్లో బిజీగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ గ్యాప్ అంతా ఏం ఫుల్ఫిల్ చేసేవాళ్ళు. ఎక్కడ ఆ డిఫరెన్స్ లోడ్ తెలియకుండా మమ్మీ అన్ని ఎక్కడ హాస్టల్లో ఉన్నా ఎప్పుడు పాపం అందరికంటే నా కోసం ఎక్కువ వచ్చేది చూడటానికి కానీ ఇది కానీ. సో చాలా సపోర్ట్ మమ్మీ నుంచి ఉండింది. కానీ అప్పటికే పొలిటికల్గా ఒక పేరు వచ్చిన ఫ్యామిలీ కాబట్టి అండ్ దెన్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మిమ్మల్ని డిఫర్ చేయడం కానీ సపరేట్గా పుల్లారావు డాటర్ అనడం కానీ అలా ఉండేదా మేడం? పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి అది ఎప్పుడు ఉండేది, కొంచెం ఆ ప్రెషర్ ఉండేది. ఎంబీబీఎస్కి వచ్చాక కొంచెం ఎక్కువైంది అదే దాంట్లో ఉండటం. అప్పుడు గవర్నమెంట్ కూడా పవర్లో ఉండింది. సో అప్పుడు ముందు ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ లేకపోవడం అట్లా ఉండేది డాడీ గెలిచినా కూడా. సో నేను ఎంబీబీఎస్ వచ్చేసరికి అది 2005 to 2010 ఆ టైంలో. సో రెండు ఇది ఉండేసరికి కొంచెం ఎన్ఆర్ఐలో కొద్దిగా ఎక్కువ ఫోకస్ ఉండేది. సో మేబీ నేను కొంచెం నార్మల్ అందరు స్టూడెంట్స్ తిరిగినట్టు ఆ ఫ్రీడమ్ నాకు కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉండింది. అమ్మ నేను ఏం చేసినా అందరూ నోటీస్ చేసేవాళ్ళు, ప్లస్ చదువులో కూడా టాపర్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉండింది. సో అందుకేనేమో నేను పీజీ చెన్నై ప్రిఫర్ చేశాను వెళ్దామని, కొంచెం ఆ ఫ్రీడమ్ ఉంటుంది అని. సో కానీ స్వాతి గారు మీ ఫాదర్ ఎమ్మెల్యేనే కాదు అండ్ దెన్ మినిస్టరే కాదు అండ్ దెన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా, పార్టీ ప్రెసిడెంట్ కూడా. సో మీకు అదే ఏమన్నట్టు జనాల తాకిడి కూడా ఎక్కువే ఉంటుంది, ఎప్పుడు జనం మధ్యనే పెరగాల్సి ఉన్న సిచ్యువేషన్ కూడా, మీరు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా. సో అది ఎట్లా ఉండేది, ఆ ఎక్స్పోజర్ ఎలా ఉండేది? నన్ను చిన్నప్పటి నుంచి జనాలు కూడా ఇంటి దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. డాక్టర్ డాక్టర్గా ఎక్కువ రిసీవ్ చేసుకునే వాళ్ళు. నేను ఈవెన్ పొలిటికల్గా వెళ్ళినప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి, క్యాంపెయిన్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి డాక్టర్ గారు మాట్లాడతారని చెప్పి చాలా పీపుల్ నుంచి కూడా చాలా రిసీవింగ్ వచ్చేది. సో నేను కాలేజ్లో కూడా ఎన్ఆర్ఐలో ఉన్నప్పటి నుంచే, సో డాడీ సైడ్ నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరన్నా కేసెస్ కోసం ఫ్రీగా చేపించాలన్నా అప్పటి నుంచే నేను స్టార్ట్ చేసేదాన్ని. సో అందుకని పర్సనల్గా ఇంటి దగ్గరకు వచ్చి నా కోసం కూడా వచ్చి ఏదన్నా తక్కువ సర్జరీలు చేపించడం కానీ లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ చూపించేది కానీ నేను చాలామందికి హెల్ప్ చేశాను ఎన్ఆర్ఐలో ఉన్నప్పటి నుంచే. చెన్నై వెళ్ళాక అంత కుదరలేదు, బట్ ఎన్ఆర్ఐలో ఉన్నప్పటి నుంచే డాడీకి పొలిటికల్గా ఎట్లా వస్తాయో మెడికల్గా ఏదైనా ఉంటే ఎన్ఆర్ఐలో అలా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు, మెడికల్ ఫీల్డ్? మెడికల్ ఫీల్డ్ ఎందుకంటే ఈ సర్వింగ్ పీపుల్ అనేది ముందు నుంచి ఇష్టం ఉండింది. అండ్ యాక్చువల్లీ నాకు నేను అనుకున్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి సివిల్స్ ట్రై చేద్దామని లేకపోతే మెడిసిన్ వెళ్దామని. సివిల్స్ ఎందుకో ఆ టైంలో పొలిటికల్గా డాడీ చూసి మెడిసిన్ నీకు బెటర్ సూట్ అవుతుందేమో అని చెప్పి అట్లా మెడిసిన్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ మేడం జనరల్ మెడిసిన్ అనుకుంటాను అండ్ దెన్ పీజీ అండ్ ఎక్కడ నుంచి స్కూలింగ్ లైఫ్ నుంచి ఎట్లా ఎంటర్ అయ్యారు ఎన్ఆర్ఐ తర్వాత? సో చైతన్యలో ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినాక కూడా ఇంటర్లో కూడా ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు చైతన్యలో. దాంట్లో ఆ ఇయర్ మొత్తం అప్పుడు విజయవాడ మెయిన్ క్యాంపస్లో చదివాను, ఆ ఎంట్రన్స్ మొత్తంలో కూడా ఐ వాజ్ ద టాప్ స్కోరర్. సో నాకు ఫస్ట్ ఇయర్ అంతా కూడా స్కూల్ కాలేజ్ ఫీజు కానీ ఇది ఏం లేదు, ఫ్రీ సీట్ ఆల్మోస్ట్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఇయర్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది. సో సెకండ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇది చేశారనమాట. సో తర్వాత ఎంసెట్లో ర్యాంక్ అది వచ్చి ఎన్ఆర్ఐలో జాయిన్ అయ్యాను.
సో ఆ ప్రెషర్ ఎన్ఆర్ఐలో జాయిన్ అయిన తర్వాత కూడా స్టాఫ్ అందరు అటెన్షన్ ఎక్కువ ఉండేది బికాజ్ అంత ఎక్కువగా ఇంట్రెస్ట్గా చదివేదాన్ని నేను. సో అట్లా ఎన్ఆర్ఐలో నుంచి కూడా అలా చదవటం ఆ ప్రెషర్ ఇది తీసుకోవడం అట్లా ఇంట్రెస్ట్ ఉండి నేను యాక్చువల్లీ ఎంబీబీఎస్ అయిపోయినాక ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. నాకు బిజినెస్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండింది కానీ పీజీ చేయకుండా ఎంబీఏ చేస్తే అంత వాల్యూ ఉండదు అని నేను జనరల్ మెడిసిన్ చేశాను. అంటే యు ఆర్ ఆల్వేస్ ప్యాషనేట్ అబౌట్ స్టడీస్. అంటే కొత్తగా నేర్చుకోవాలి బిజినెస్ సైడ్ క్రియేటివ్ సైడ్ కూడా చేయాలని ఉండింది. సో అట్లా అయిపోయినాక నేను అప్పుడే ఎంబీఏ సైడ్ ఏదైనా చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అంటే జనరల్ మెడిసిన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? జనరల్ మెడిసిన్ ఏంటంటే జనరల్ మెడిసిన్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ యూజ్ చేసేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సర్జరీ అంటే నీ వర్క్ స్కిల్స్ మీద ఎక్కువ ఉంటుంది, కన్ఫైన్ టు సబ్జెక్ట్ నీకు నేర్చుకునేది తక్కువ ఉంటుంది. బ్రెయిన్ యూజ్ చేసేది ఉంటుంది, ఉండదని కాదు, కంపారిటివ్లీ తక్కువ. మెడిసిన్ ఏంటంటే నువ్వు ఎంత నేర్చుకోవచ్చో ఎంత సబ్జెక్ట్ ఉంటుందో అంత వాస్ట్గా ఉంటుంది మెడిసిన్ సబ్జెక్ట్. సో అందుకని నాకు ఆ క్లినికల్గా అకాడమిక్స్గా నాకు ప్లస్ టీచింగ్ సైడ్ కూడా నాకు ఇంట్రెస్ట్. మెడిసిన్ నేర్చుకుంటే ఏంటంటే నువ్వు స్టూడెంట్స్కి క్లాస్ తీసుకొని దట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంబీబీఎస్. ఇది ఇప్పుడు జనరల్ స్పెషాలిటీస్కి వెళ్లే ముందు కూడా అందరూ జనరల్ మెడిసిన్కే ప్రిఫర్ చేస్తారు. సో నాకు అట్లా నేను నిమ్స్లో కూడా ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. సో పీజీ స్టూడెంట్స్కి అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది. సో కొత్త లేటెస్ట్ జర్నల్స్ కానీ కొత్త మెడిసిన్స్ అన్నీ ఎక్కువ అప్డేట్ అయ్యేది ఈ జనరల్ మెడిసిన్లోనే. సో నాకు ఆ అప్డేట్స్ ఎవ్రీ వీక్ ఆ జర్నల్స్ లిటరలీ మెడిసిన్లో ఉన్న జర్నల్స్ అన్నీ అప్డేట్ ఉండటం, ఆ నేర్చుకున్నంతా ఎవరొకరికి చెప్పాలి వేరే స్టూడెంట్స్కి నేర్పించాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. సో మెడిసిన్లో అది ఎక్కువ ఉండేది స్కోప్. సో అట్లా టీచింగ్ కానీ స్టూడెంట్స్కి నేర్పించేది అది కూడా అకాడమికల్కి టీచింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఐ చోజ్ మెడిసిన్. అందరి జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత మేడం జనరల్ మెడిసిన్ అయిపోయాక హైదరాబాద్ వచ్చేసాము. తర్వాత నిమ్స్ జాయిన్ అయ్యాను. సో నిమ్స్ ఏంటంటే కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది, ప్లస్ స్టూడెంట్స్ టీచింగ్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కార్పొరేట్ జాయిన్ అయ్యి ఉండొచ్చు, కార్పొరేట్లో ఏంటంటే ఎంత స్టూడెంట్స్ కానీ వాళ్ళకి టీచింగ్ ఈ మోటివ్ తగ్గిపోతుంది, ప్రొఫెషనల్గా వెళ్ళిపోతాం. నాకు ఎప్పుడు రెగ్యులర్ డాక్టర్ కాకుండా టీచింగ్ స్టూడెంట్ సైడ్ అకాడమిక్గా నేర్చుకోవడం, ఈ జర్నల్స్ ప్రెజెంటేషన్ పబ్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి, అది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. రైటింగ్ స్కిల్స్ కూడా ఉండేనా? రైటింగ్ స్కిల్స్ జర్నల్స్ మాకు చెన్నైలో నేను చేసేటప్పుడు మాకు ఇమాన్యుయల్ భాస్కర్ అని ప్రొఫెసర్ ఉండేవాళ్ళు. హీఈస్ వెరీ నోన్ చెన్నైలో రీసెర్చ్ చేయటం కానీ, అంటే మెడిసిన్ని సబ్జెక్ట్ అంతవరకే కాకుండా చెన్నై మొత్తం మీద స్టడీస్ చేయటం కానీ పబ్లికేషన్స్ చేయటం కానీ నేను ఆయన కింద వర్క్ చేశాను అనమాట. సో ఆయన దగ్గర నుంచి అది ఎక్కువ వచ్చింది. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి సబ్జెక్ట్ మీద ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపించి ఎక్స్ట్రా రీసెర్చ్ చేసి అట్లా నేర్చుకున్నాను తన దగ్గర నుంచి. సో అందుకోసం నేను నిమ్స్కి వచ్చి అది ఇంకా హెల్ప్ అయింది నాకు. నిమ్స్ కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు నిమ్స్లో. దెన్ మేడం మీరు స్వాతి మనం ఇందాక చెప్పుకుంటూ ఉన్నాం, మీరు జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత నిమ్స్లో ప్రాక్టీస్ అండ్ ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా టీచింగ్ వైపు అని, దెన్ అక్కడి నుంచి వెళ్ళినాక స్టార్ట్ చేశారా లేకపోతే మధ్యలో ఇమీడియట్ ఏమన్నా ఉన్నాయా ప్రాక్టీసింగ్? సో నిమ్స్లో ఒక 4-5 ఇయర్స్ చేశాక అక్కడ ఈ రీహాబిలిటేషన్ అనే కాన్సెప్ట్ మాకు ఐడియా వచ్చింది. సో నిమ్స్లో ఏమైపోతుందంటే నేను ICUలో వర్క్ చేశాను నిమ్స్లో. సో అక్కడ 20 బెడ్సే ఉన్నాయి. సో మాకేంటంటే నిమ్స్లో ఎక్కువ రష్ ఉంటుంది, ఎప్పుడు బయట వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్, తక్కువ ఉంటాయి రెమెడీ, ఇవి తక్కువ ఉంటాయి. సో మనకేంటంటే ఒక పేషెంట్ ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు, మనకు ఒక యంగ్ పేషెంట్ ఇప్పుడే అర్జెంటుగా మెడికల్ ట్రీట్మెంట్ అవసరమయ్యే వాళ్ళు ఉంటారు, మనం వీళ్ళని పంపించలేము, వీళ్ళని యంగ్ వాళ్ళని సేవ్ చేయాలని మనకు ఎక్కువ ఇది ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఇది. సో దీంట్లో ఏంటంటే చాలా రోజులు మెడికల్ కేర్ కానీ ఈ ట్రెకియోస్టమీ ట్యూబ్స్ కానీ రైల్స్ ట్యూబ్ మీద కానీ క్యాథెటర్స్ మీద కానీ వేరే ఫీడింగ్ ట్యూబ్స్ మీద ఉన్న వాళ్ళకి చాలా మెడికల్ కేర్ అవసరం ఉంటుంది. వాళ్ళకి ICU సపోర్ట్ కానీ మెడికల్ సపోర్ట్ కానీ అవసరం ఉంటుంది. కానీ వాళ్ళని ICUలో ఎక్కువ రోజులు ఉంచలేము, ఎందుకంటే మీకు బ్లడ్స్ బ్లాక్ అయిపోతే కొత్తగా వచ్చే వాళ్ళని తీసుకోవడానికి కష్టం అవుతుంది. ఫీజు కూడా వాళ్ళకి అన్ని రోజులు ఐసీయూలో మీకు తెలుసు బయట హాస్పిటల్స్ కానీ ఇవి ఎట్లా చార్జ్ చేస్తున్నారో. సో అంత ఎక్స్పెన్స్ వాళ్ళు బేర్ చేసుకోవాలంటే కష్టం. ఇప్పుడు మనకి ఎఫ్లియంట్గా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఐసీయూలో ఉంటే చూడటానికి రానివ్వరు, ప్లస్ ఎక్స్పెన్స్ కూడా చాలా అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఈ మెడికల్ రీహాబిలిటేషన్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మెడికల్గా చాలా రోజులు నర్సింగ్ కేర్ కానీ ఈ ట్రీట్మెంట్ కానీ దాంతోపాటు మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా యాడ్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకి. సో వాళ్ళ కోసం మేము నిమ్స్లో ఉన్నప్పుడు నేను నా కొలీగ్ వేరే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న డాక్టర్ కలిసి ఇద్దరికి రోజు బెడ్స్ కోసం ఇది ఏం చెప్పలేకపోయే వాళ్ళం. ఫుల్ అయిపోయి ఉండేది, చాలామంది వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు, డిమాండ్ ఎక్కువ ఉండేది.
వాళ్ళు ఏం అడిగేవాళ్ళంటే మీరు ఇంకెక్కడికన్నా ఉంటే చెప్పండి, ఎఫర్ట్ తక్కువలో ఇదే రేట్లో నిమ్స్కి నిమ్స్ పెట్టే రేట్లో వేరే ఎక్కడన్నా ఉంటే మాకు ఒక నెల రెండు నెలలు నిమ్స్కి బయట ఊళ్ళ నుంచి చాలామంది వస్తారు. సో తక్కువ ఇదే రేట్లో బయట ఎక్కడన్నా మేము ఎక్కువ రోజులు ఉండగలిగేది ఉంటే చెప్పండి చెప్పండి అని చాలామంది అడిగేవాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసాం. అంటే ఇట్స్ యువర్ ఓన్ కాన్సెప్ట్? ఎస్, ఇది ముందు ఎక్కడ లేదు. నేను నా పార్ట్నర్ ఇద్దరు అనుకొని అక్కడి నుంచి వచ్చిన ఐడియా ఇది. సో ఇప్పుడు హైదరాబాద్లో మీరు రీహాబిలిటేషన్ సెంటర్స్ చూసుకుంటే చాలా వచ్చేసాయి, బట్ ఆ ఐడియా బిగినింగ్ అనేది అక్కడ నుంచి క్రియేట్ అయింది. ఇది 3 ఇయర్స్ అవుతుంది ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి. దీనికి ముందు కూకట్పల్లి బ్రాంచ్ ఉండింది, అది 5 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి. ఎస్పెషల్లీ స్వాతి గారు, ఈరోజు ఆఫ్టర్ కరోనా బిఫోర్, మనం కరోనాకు ముందు కరోనా తర్వాత అని మన మెడికల్ ఫీల్డ్ గురించి చెప్పుకుంటున్నాం ఈ రోజున. ఇప్పుడు ఎస్పెషల్లీ కరోనా పాండమిక్ లాంటి పీరియడ్ తర్వాత రీహాబ్కి చాలా ప్రయారిటీ పెరిగింది. సో వాట్స్ యూర్ టేక్ ఆన్ దట్? సో కరోనా తర్వాత ఏమైందంటే చాలా కొత్త డిసీజెస్ పోస్ట్ కోవిడ్ సీక్వలే అనొచ్చు, మనం కోవిడ్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనొచ్చు, చాలా డిసీజెస్ ఎందుకు రీజన్ ఎందుకు కారణం తెలియకుండా వచ్చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే హార్ట్ అటాక్స్ కానీ, ఈ జిమ్ చేసే వాళ్ళలో కానీ వీళ్ళలో కానీ హార్ట్ అటాక్స్ ముందు ఎప్పుడూ లేనివి, ఈ కోవిడ్ తర్వాత ఎందుకు వస్తున్నాయి అనేది క్లారిటీ లేదు ఎవరికి. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ కోవిడ్ తర్వాత ఎక్కువయ్యి సిక్ అయిపోతున్నారు ఎక్కువ. హార్ట్ డిసీజెసే పెరిగాయి, స్ట్రోక్స్ ఎక్కువైపోయాయి, ఈ నీ సర్జరీస్ కానీ. జనరలీ కోవిడ్ అప్పుడు ఎవరైతే మెడికల్ కేర్ తీసుకోకుండా పోస్ట్పోన్ చేసుకున్నారో అవన్నీ ప్రొసీజర్స్ అన్నీ కోవిడ్ తర్వాత జరిగాయి. సో అట్లా ఈ ఈ మెడికల్ కేర్ అనేది రిక్వైర్మెంట్ ఇంకా చాలా ఎక్కువైంది. ఎస్పెషల్లీ లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు, కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళలో లంగ్ ఫంక్షన్ ఇంకా నార్మల్ అవ్వకుండా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి లంగ్ రికవరీ కూడా మన రీహాబ్లో స్పెషల్ థెరపీ మనం చేస్తాం. సో వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, స్పైరోమెట్రీ అని ఉంటుంది, ఇట్లా బ్రీతింగ్ కెపాసిటీ పెరిగి ముందు ఎట్లా వాళ్ళు నార్మల్గా ఉండేవాళ్ళు అది టైం తీసుకుంటుంది. అది ఓన్లీ రీహాబ్ అండ్ ఈ ఫిజియోథెరపీ తోటే అది మనం చేయగలుగుతాం ఎక్కువ. కానీ స్వాతి గారు, ఒకప్పుడు మనం యాక్చువల్గా జనరల్ మెడిసిన్ అంటే వర్క్ చూయించేసుకోను అట్లా అట్లా స్పెషలైజేషన్ అట్లా ఉండేది కాదు. కాకపోతే ఇవాళ క్యాటలాజికల్గా మీకు హార్ట్ అంటే హార్ట్ డాక్టర్స్ అట్లా సపరేట్ అయ్యారు. ఓకే, ఎస్పెషల్లీ అప్పట్లో మనం ఈ రీహాబ్ అంటేనో ఫిజియోథెరపీ అంటేనో ఎవరికి తెలియదు కూడా. మన చిన్నప్పుడు రీహాబ్ అంటేనో ఫిజియోథెరపీ ఎవరికి తెలియదు. ఇంత వెల్ నోటెడ్ అవడానికి కారణం ఏంటంటారు ఈ వర్డ్స్ ఈ రోజున మెడికల్ టెర్మినాలజీలో? ఈ ఈ రీహాబిలిటేషన్ చూసుకుంటే ఫిజియోథెరపీ కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా సెంటర్స్ వచ్చేసాయి ఫిజియోథెరపీ, కానీ ఈ సెక్షన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ముందు జనాలు ఒట్టి సీరియస్ ప్రాబ్లం అయితేనే హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న వాటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైపోయింది, చిన్న పెయిన్ వచ్చినా కూడా ఎందుకు ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందేమో మెడికల్ మీద అటెన్షన్ అను ఇది ఎక్కువైపోయింది కోవిడ్ తర్వాత. చిన్న ప్రాబ్లం వచ్చినా ఎందుకు ఏమన్నా ఇది ఫర్దర్ పెద్దది అవుతుందేమో, రిస్క్ తీసుకోవడం ఎందుకు, చూపించుకుందాము అని పీపుల్ హాస్పిటల్స్కి డాక్టర్స్ దగ్గరకు అప్రోచ్ అవ్వడం ఎక్కువైంది. సో ఫిజియోథెరపీ కూడా అందులో వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఫిజియో కూడా ఏంటంటే ఇప్పుడు ముందు బ్యాక్ క్యాచ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం బ్యాక్ పెయిన్ వస్తే చూపించుకుందాం లేకపోతే బెల్ట్ పెట్టుకుందాము అడ్జస్ట్ చేసుకుందామని థింకింగ్ ఉండేది. ఇప్పుడు అందరూ వచ్చి మెడికల్గా చూపించుకుంటున్నారు. ఎక్సర్సైజ్ ఇప్పుడు ఏమైనా సజెస్ట్ చేస్తే కూడా డాక్టర్స్ చెప్పింది ఫాలో అవుతున్నారు ఎక్కువ. సో అవేర్నెస్ ఎక్కువైపోయి ప్రతి చిన్నదాన్ని కూడా ఇగ్నోర్ చేయకుండా చూపించుకొని కన్సల్ట్ చేయాలన్న థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది జనాల్లో. సో అందుకని ఫిజియోథెరపీ రీహాబ్ డిమాండ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు స్పోర్ట్స్ ఫీల్డ్లో తీసుకున్న ఇంజురీస్ అయినా చిన్నవేమైనా కూడా అప్రోచ్ అవ్వటం రీహాబ్ దగ్గర కానీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వాటిని కోర్స్ ఫాలో అయ్యి రికవరీ అవ్వడం ఎక్కువ అయింది ఇప్పుడు. సో అవేర్నెస్ పెరిగింది, అవేర్నెస్ ఎక్కువ పెరిగింది. కానీ ఎస్పెషల్లీ మేడం అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా చాలా వచ్చింది కదా గతంతో పోలిస్తే. సో మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీస్ చూసుకుంటే మన దగ్గర రోబోటిక్స్ ఉన్నాయి, అవి హైదరాబాద్లో చాలా డిఫరెంట్ వచ్చింది. మన దగ్గర ఉన్న రోబోటిక్ ఎక్విప్మెంట్ లేదు. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ అస్సలు మూవ్ అవ్వలేని వాళ్ళని కూడా మనం మెషిన్కి అటాచ్ చేసి వాళ్ళని నడిపించగలుగుతాం. సో మీకు నార్మల్గా 1 ఇయర్ పట్టే రికవరీ దీంట్లో 4 to 6 మంత్స్లో రికవరీ వచ్చేస్తుంది. సో అఫోర్డ్ చేసుకునేగలిగే వాళ్ళకి రోబోటిక్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు ఒక్క హ్యాండ్ పనిచేయని వాళ్ళకి కానీ, ఇప్పుడు ఇంజురీస్ రోడ్ యాక్సిడెంట్స్ అయ్యో హ్యాండ్ పనిచేయని వాళ్ళకి మనకి స్పెషల్గా రోబోటిక్ హ్యాండ్ ఎక్విప్మెంటే ఉంది. ఓకే, అస్సలు మూమెంట్ లేని దాన్ని కూడా మనం రోబోటిక్ సాయంతో మనం మూమెంట్ ఎక్కువ ట్రిగర్ చేయగలుగుతాం. సో ఇది వెంటనే రాదు, కానీ ముందు 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టే రికవరీని మనం 6 మంత్స్ 3 మంత్స్కి తీసుకురాగలుగుతున్నాం. ప్లస్ మనకి ఇంకొకటి మెడికల్ టూరిజం ఉంది. ఫారెన్ పేషెంట్స్ మన దగ్గరికి చాలామంది ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఎందుకంటే ఫారెన్ ఇప్పుడు మనకి సూడాన్ నుంచి వేరే కంట్రీస్ నుంచి మనకి చాలామంది ట్రీట్మెంట్స్ కోసం వస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ ఏదైనా ఇంజురీస్ అయితే ఈ రోబోటిక్స్ ఈ ఎక్విప్మెంట్ నుంచి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది రికవరీకి. ప్లస్ ఇంకొకటి మన దగ్గర అడిషనల్గా ఉన్నది ఆక్వాథెరపీ పూల్ ఉంది మన దగ్గర. మనం నార్మల్గా ఇప్పుడు వర్కౌట్ అట్లా చేసేటప్పుడు కూడా నార్మల్గా చేయటం వేరు, మనం అండర్ వాటర్ చేస్తే రికవరీ చాలా ఎక్కువ ఉంటుంది.
సో మనం ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది మనం పూల్లో కూడా చేస్తున్నాం, మజిల్ రిలాక్సేషన్. సేమ్ ఎక్సర్సైజ్ నువ్వు గ్రౌండ్ మీద చేసేదానికి వాటర్లో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఈ రికవరీ చాలా బెటర్ అవుతుంది. ఇది మన దగ్గర హైదరాబాద్లో ఐ థింక్ వీఆర్ ద అపోలో తర్వాత వీఆర్ ద ఓన్లీ సెంటర్ హూ హ్యాస్ దిస్ పూల్. ఈ పూల్ నుంచి పేషెంట్స్కి రికవరీ చేయడం అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి, ఇప్పుడు పిల్లలకి కూడా మనం రోజు కూర్చోబెట్టి ఎక్సర్సైజెస్ అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు, అదే వాటర్లో చేపేయండి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బోరింగ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా ఎవరికి పిల్లలకి తగ్గట్టు పెద్దవాళ్ళకి తగ్గట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ప్రోటోకాల్స్ ప్యాకేజెస్ చేసి ఫ్లెక్సిబిలిటీ ట్రీట్మెంట్ని ఎంజాయ్ చేసేలాగా, ఇది ఎందుకు వచ్చింది నాకు, నేను ఎందుకు ఇప్పుడు వెళ్ళాలా హాస్పిటల్కి, నేను ఇది ఫిజియోథెరపీ చేయించుకోవాలా అని కాకుండా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళని వచ్చేలాగా పుష్ చేస్తున్నాం అనమాట మనం ఇక్కడ. అంటే నార్మల్ థెరపీస్తో పోలిస్తే మేడం మీరు అంటున్నట్టు మీరు రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేసామంటున్నారు, మోర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, బట్ వాటి మీద ఐడియా కూడా లేదు కదా పేషెంట్స్కి చాలా అవేర్నెస్ విషయంలో. సో అందుకే అవేర్నెస్ తీసుకురావాలి, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ముందు అసలు బాంబేలోనే ఉన్న ఈ ఎక్విప్మెంట్ హైదరాబాద్లో లేదు, ఇప్పుడు ఒక 1-2 సెంటర్స్లో వచ్చాయి రోబోటిక్ ఎక్విప్మెంట్ కూడా. అది కూడా ఏంటంటే అందుకే ఇప్పుడు సెంటర్కి ఎవరన్నా నార్మల్ ట్రీట్మెంట్ కోసమే వస్తారు, మనం అన్నీ చూపిస్తాం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి మన దగ్గర ఏమున్నాయో వాళ్ళకి తెలియాలి. ప్లస్ అది కూడా అన్ని ట్రీట్మెంట్స్ అందరికీ అప్లై అవ్వవు. సో నీకున్న ప్రాబ్లం బట్టి మీకున్న కండిషన్ బట్టి మన వాళ్ళు డీటెయిల్డ్ అసెస్మెంట్ తీసుకొని దానికి మీకు ఇది సూట్ అవుతుందా ఏది సూట్ అవుతుందా అనే దాన్ని బట్టి కస్టమైజ్డ్గా మన ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మేడం ఎస్పెషల్లీ దీని గురించి రోబోటిక్స్ మీరు ఇక్కడ ఇంప్లాంట్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ అయిందా, అది ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది? ఇప్పుడు మనకి నేను మీకు ముందు చెప్పినట్టు మెడికల్ టూరిజం కానీ ఫారెన్ పేషెంట్స్ ఎస్పెషల్లీ వచ్చేది రోబోటిక్స్ కోసమే. సో మనకు అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ముందు చెన్నై మెడికల్ హబ్గా ఉండేది, ఫారెన్ లోకల్ పేషెంట్స్ అన్ని ప్లేసెస్కి వెళ్తారు. సో పెద్ద బ్రాండ్ అట్లా అయితేనే మనకు ఫారెన్ పేషెంట్స్, ఎందుకంటే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ కొన్ని చూసుకొని కానీ వాళ్ళు రారు. సో మన దగ్గరికి వేరే రీహాబ్ ఎక్కడా లేకుండా మన దగ్గరికి ఒక కంట్రీ నుంచి కాదు 2-3 కంట్రీస్ నుంచి మనకు ఆల్రెడీ టైఅప్స్ ఉన్నాయి, ఇంకా ఒక 1-2 ఆల్రెడీ అండర్ ప్రపోజల్లో ఉన్నాయి. సో వీళ్ళు మన దగ్గరకు వస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ అబ్రాడ్లో చూసిన ఎక్విప్మెంట్ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ వెల్నాక్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు రావడానికి. కానీ స్వాతి గారు గతంతో పోలిస్తే గతంలో రీహాబిలిటేషన్ అనే దాన్ని గుర్తించడానికే, రీహాబ్ అనే పదాన్ని గుర్తించడానికే చాలామందికి ఇష్టం లేని పరిస్థితి నుంచి ఈరోజు చూస్తే అదే మెడికల్ టెర్మినాలజీలో ఈ రోజున రీహాబ్ అనేది ఒక పెద్ద వర్డ్ అయిపోయింది. సో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు దీని గురించి? సో పీపుల్కి జనరల్లీ రీహాబ్ అని చెప్పగానే ఫస్ట్ నేను కూడా ఆ పదం వినగానే అందరికీ స్ట్రైక్ అయ్యేది డ్రగ్ రీహాబ్ అనో ఆల్కహాల్ డిఅడిక్షన్ రీహాబ్ అనో. ఆ పదం బయటకి చెప్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు కాదు. సో ఈ కాన్సెప్ట్ కూడా మెడికల్ రీహాబిలిటేషన్ అంటే వాళ్ళకి అర్థం, ఇంకా పీపుల్కి అవేర్నెస్ ఇంకా రావాల్సింది ఉండింది. సో వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ మాకు ఇప్పటికీ చాలా క్వెరీస్ వస్తుంటాయి డ్రగ్ రీహాబ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ డిఅడిక్షన్ కానీ వీటి కోసం అడుగుతారు. సో మాది అట్లా ఉండదు, మనది ఓన్లీ మెడికల్ రిలేటెడే. ఈ కాన్సెప్ట్ ఏంటంటే హాస్పిటల్కి ఇంటికి మధ్యలో బ్రిడ్జ్, ఇది యుఎస్లో చాలా పాపులర్, ఎందుకంటే అక్కడ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు, పేరెంట్స్ని చూసుకునే ఫ్రీడమ్ అంత టైం వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు ఎక్కడ పెడతారు, ఓల్డ్ ఏజ్ హోమ్ అట్లా చూసుకుంటే మీరు నర్సింగ్ కేర్ మెడికల్ కేర్ ఉండదు. సో మరి వాళ్ళు ఎలా చూసుకుంటారు? సో యుఎస్లో ఈ కాన్సెప్ట్ చాలా పాపులర్, ఎందుకంటే వాళ్ళని ఈ మెడికల్ రిహాబ్ పెడితే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఇప్పుడు సపోజ్ మనకు పెద్దవాళ్ళే ఉన్నారనుకోండి, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంట్రాక్ట్ అవుతారు, వాళ్ళు బెటర్ అనిపిస్తారు అండర్ మెడికల్ గైడెన్స్. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ చాలా అవేర్నెస్ వచ్చేసింది పీపుల్కి. సో మేము అట్లా కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళకి డే కేర్ ప్రోగ్రామ్స్ కూడా పెడదాం అనుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ అట్లా వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ అట్లా ఏముండదు, డైలీ వాళ్ళు వెళ్తారు ఉంటారు అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే మేము పికప్ డ్రాప్ అరేంజ్ చేస్తాం పెద్దవాళ్ళకి. సో పొద్దున్నే వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక ఎవ్రీ 1 అవర్కి ఒక డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ, వాళ్ళ మెమరీ షార్ప్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్, స్కిల్స్ హ్యాండ్ స్కిల్స్ వాళ్ళ కొంచెం గ్రిప్ అది తగ్గుతూ ఉంటుంది దాని గురించి కొన్ని యాక్టివిటీస్, మ్యూజిక్ కొంచెం మ్యూజిక్ థెరపీ కొంచెం సేపు, స్పా కొంచెం సేపు. సో ఇట్లా వాళ్ళు మార్నింగ్ వస్తే కొన్ని గేమ్స్ కానీ ఇవి ఫ్యామిలీ అట్మాస్ఫియర్, మళ్ళీ ఈవినింగ్ దాకా వాళ్ళు ఉండి వీ విల్ సెండ్ దెమ్ బ్యాక్ హోమ్, డ్రాప్ కూడా అరేంజ్ చేస్తాం. సో ఇట్లా కాన్సెప్ట్ ఎక్కడ లేదు. సో వాళ్ళు కావాలంటే మనతో పాటు హాస్పిటల్లో ఉండొచ్చు, ఆర్ వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఇక్కడంతా వేరే చాలామందిని కలుస్తూ ఉంటారు కాబట్టి అదొక, ఇప్పుడు పిల్లల్ని డే కేర్లో ఎట్లా పెడతామో పెద్దవాళ్ళని కూడా అదే.
బట్ వాళ్ళంతా డాక్టర్ చెకప్ అండ్ అంతా గైడెన్స్లో ఉంటారు. అంటే ఒకటి మేడం, మీరు రీహాబ్ అనడంతో ఓన్లీ మనం ఎక్విప్మెంట్కో మెషినరీకో కాకుండా మీకు మెడికల్ కేర్ కూడా ఉంటుంది కదా. సో వాట్, సో సైకాలజీ కౌన్సిలింగ్ ఉంటుంది మన దగ్గర, స్పీచ్ థెరపీ ఉంటుంది, కొంతమందికి మాట తేడా వచ్చేస్తుంటుంది, పారాలసిస్, సో మన దగ్గర స్పీచ్ థెరపీ ఉంటుంది. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇంజురీస్ అయిన దానికి ఆక్యుపేషనల్ థెరపీ. బిహేవియరల్ థెరపిస్ట్ ఉన్నారు మన దగ్గర, ఈ పిల్లల్లో ఆటిజం కానీ ఇట్లా డిఫరెంట్ బిహేవియరల్ డిజార్డర్స్ ఉంటాయి. సో మన దగ్గర దీనికి సంబంధించిన అన్ని స్పెషాలిటీ టీమ్ ఉన్నారు మన దగ్గర. సో ఒట్టి ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళే కాదు, సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, బిహేవియరల్ థెరపిస్ట్, రోబోటిక్ స్పెషల్లీ ట్రైన్ అయిన డాక్టర్స్ అందరూ ఉన్నారు మన దగ్గర. అంటే సైకలాజికల్ రీహాబిలిటేషన్ కూడా ఉందా మేడం ఇక్కడ? ఓన్లీ సైకాలజీ అంటే ఈ పెద్దవాళ్ళలో ఇంకొకటి మనం నోటీస్ చేసింది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మంత్స్ తరబడి మన దగ్గర ఉంటారు. సో వాళ్ళకి రూమ్లోనే అలాగే ఉండటం, అలా ఉంటే ఎంతన్నా కొంచెం తెలియకుండా సైకలాజికల్గా కొంచెం డల్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇది ఒకటి క్లినికల్ సైకాలజీ, నాట్ ఈ వేరే ట్రీట్మెంట్ అట్లా ఉండదు. సో అలా కావాలనుకుంటే దానికి స్పెషల్ కోర్స్ అండ్ స్పెషల్ ఇది ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్న పేషెంట్స్ అందరికీ సైకాలజీ విజిట్ అండ్ కౌన్సిలింగ్ ఇస్ మ్యాండేటరీ. సో వాళ్ళు ఆల్రెడీ ఏదైనా ఉంటే వాళ్ళు స్లోగా దానికి బయటకు రావడానికి, కొత్తగా మనం వచ్చే వాళ్ళకి ఎలాంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉండకుండా చూసుకోవటానికి కూడా. అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు మేడం జనంలో కూడా పేషెంట్స్ కూడా అవేర్నెస్ వచ్చినట్లే మీకు, మీరు రీహాబ్ గురించి చెప్పేదాన్ని బట్టి. ఎక్కువగా ఏ పేషెంట్స్ ఉంటారు మేడం? ఎక్కువ మన దగ్గరికి స్ట్రోక్ ఉన్న వాళ్ళు కానీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, స్టెంట్స్ అయిపోయి చాలా బెడ్ రిడెన్ అయిపోయి ఉంటారు, అది ఈ పారాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయిపోయి ఉంటాయి చాలా మందికి. వాళ్ళకి నడవటానికి ఇమీడియట్గా వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేయడానికి, బాత్రూమ్ అవి యూజ్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మనకి ఇంట్లో కూడా హెల్ప్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు కానీ మెడికల్గా ఉండి తెలుసుకున్న వాళ్ళు దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ రికవరీ పీరియడ్ మేబీ 2 weeks, 1 month పట్టొచ్చు వాళ్ళకి. ఆ పీరియడ్లో వాళ్ళకి ఇక్కడ ఉంటే అన్నీ చూసుకుంటారు, డాక్టర్ కన్సర్న్ ఉంటుంది మీకు, సూపర్ స్పెషలిస్ట్, మీ డాక్టర్ కావాలంటే మేము కాల్ తీసుకుంటాము, ఎవరైనా స్పెషలిస్ట్ కావాలంటే మన దగ్గర వచ్చి చూసి వెళ్తుంటారు, ప్లస్ మీకు ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా అవుతుంటాయి మన దగ్గర. సో ప్రాబ్లం లేదు పేషెంట్ ఉన్నా కూడా అంటే మీకు ఇక్కడే ఫుడ్ అన్ని అరేంజ్ చేయండి, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనకి. ఎస్పెషల్లీ మేడం మీరు ఇక్కడ రీహాబ్ అంటంతోనే ఇప్పుడు ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు అర్బన్, ఓకే మీరు చెప్తున్నట్టు కొంచెం అవేర్నెస్ వస్తుంది అనుకోవచ్చు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పేషెంట్స్ కూడా ఉంటారు? ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే క్యాన్సర్ పేషెంట్స్ అట్లా ఉంటారు, వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంటుంది, దూరం నుంచి వస్తుంటారు చాలామంది. వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్తారు, మిగతా అప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు? అక్కడ హాస్పిటల్స్లో ఉంటే చాలా ఛార్జ్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం క్యాన్సర్ స్పెషలైజేషన్ దాంట్లో కూడా మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళు మన దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు వెళ్తారు, మిగతా అప్పుడు కేర్ కావాల్సినప్పుడు మన దగ్గర ఉండొచ్చు. సో హాస్పైస్ కేర్ అంటాం దీన్ని. సో కొంతమందికి తెలిసిపోతుంది ఇంకా 3 months, 4 months ఉంటారు, ఫైనల్ స్టేజెస్లో ఉన్నారు అని. వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ట్యూబ్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళ కేర్ అవసరం ఉంటుంది, అట్లాంటి వాళ్ళని కూడా మనం తీసుకుంటాం. అలాగే స్వాతి గారు, మనం చిన్నప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఆర్ఎంపీ దగ్గరకు అట్లా వెళ్ళేవాళ్ళం, కానీ ఈరోజు నేను ఇందాక అన్నట్టు డివైడ్ అయిపోయింది, దేనికి అది హార్ట్ అండ్ హార్ట్ నీ అంటే నీ అట్లా సపరేట్ అయిపోయింది. ఈరోజున ఈ మెడికల్ టెక్నాలజీ కానీ ఇంత ఈ స్థాయిలో పెరిగినా కానీ కామన్ మ్యాన్కి వచ్చేటప్పటికే హాస్పిటల్స్ అన్నా మెడికల్ ఫీల్డ్ అన్నా ఒక అది రాంగ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఎక్కువ ఫీజెస్, అమ్మో కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? సో ఈ ఆర్ఎంపీస్ అనేది నా పర్సనల్ ఒపీనియన్, కొంతమందికి అలవాటు అయిపోయి ఉంటుంది ఊళ్ళలో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది. కానీ ఎప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకునేది ఎప్పుడు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు కార్పొరేట్స్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు, టేక్ అన్ ఒపీనియన్ ఆల్వేస్. వేరే హాస్పిటల్లో తీసుకొని స్పెషల్ డాక్టర్స్ వాళ్ళ ఛార్జెస్ పక్కకు పెడితే డాక్టర్స్ కార్పొరేట్లో మంచి వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడు ఒపీనియన్ తీసుకొని మీరు మీరు చూపించుకునే డాక్టర్, మీకు కంఫర్ట్ అయిన డాక్టర్, మీరు తీసుకున్న ఒపీనియన్ డాక్టర్ సేమ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఒపీనియన్ మ్యాచ్ అయితే మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఆ ఒపీనియన్ కాకపోతే మీరు వేరేది కూడా తీసుకొని, ఇప్పుడు హైదరాబాద్లో ఎస్పెషల్లీ మీరు చూస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇక్కడ ఛార్జెస్ కానీ చాలా ఎక్కువైపోయాయి. అట్లాంటప్పుడు ఏంటంటే మీరు క్రాస్ చెక్ చేసుకొని ఒపీనియన్ తీసుకొని, ఇప్పుడు మీరు సేమ్ అదే తీసుకొని మీ దగ్గర కూడా చేయించుకోవచ్చు, లేకపోతే మీ ఇంకొక ఇద్దరు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకొని మీకు ఏది ఇదనిపిస్తుంటే దాన్ని బట్టి ఫాలో అవటం బెటర్ అండి. కానీ ఎస్పెషల్లీ మనం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్వాతి గారు, నంబర్ ఎన్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ పెడతారు మెడికల్ మీద, మెడికల్ సిస్టమ్ మీద కదా,
సో కానీ ఇక్కడ ఎప్పటికీ కూడా ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఎప్పుడు సక్సెస్ కాదు అది గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఇందాక మనం అనుకున్నాం నిమ్స్లో అంతమంది పేషెంట్స్ ఉంటే అక్కడ సరిపోనంత ఎమ్యూనిటీస్ ఉండట్లేదు అనేది సో ఎప్పుడు డాక్టర్స్ కొరత లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎందుకంటారు ఈ పరిస్థితి సో నేను నిమ్స్లో ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉంది మనకి ఆరోగ్యశ్రీలో ఏమైపోతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే దాంట్లో కవర్ అవుతాయి యాజ్ పర్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ కోడ్ కానీ ఆ ప్యాకేజ్ అప్లై అయ్యేది ఆ కొన్ని డిసీజెస్ మాత్రమే వస్తుంది అండ్ అది ఎక్కువ సీరియస్ ఉన్న ప్రాబ్లమ్స్కే ఎక్కువ వస్తుంది సో మనకేంటంటే ఆ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక 10,000 మందిలో ఒకరికి ఇద్దరికి లేకపోతే 10 మందికి వస్తుంది మిగతా వాళ్ళకి ఈ 1,000 మందికి దానికంటే కొంచెం తక్కువ సీరియస్ వస్తాయి అవి దాంట్లో కవర్ అవ్వవు సో అప్పుడు మనకి ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళందరూ ఎఫర్ట్ చేసుకోవాలని వాళ్ళు ఉంటారు అందుకని ఆ ప్యాకేజెస్ అన్నీ అప్లై అవ్వట్లేదు సో ఇంకొంచెం బ్రాడెన్ చేసి మేబీ బడ్జెట్ తగ్గించినా ఎక్కువ డిసీజెస్ కవర్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది సో నిమ్స్లో కూడా ఇప్పుడు నేను బ్లడ్ క్యాన్సర్ దాంట్లో ఒక 1-2 ఇయర్స్ ఫెలోషిప్ చేశాను సో దాంట్లో కవర్ అయ్యేవి బ్లడ్ క్యాన్సర్ పరంగా చూసుకుంటే మన గవర్నమెంట్ ప్యాకేజ్లో కవర్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ నిమ్స్లో ఏం చేస్తారంటే మనకి సీఎం ఫండ్ ఉంటుంది ఇట్లా అడిషనల్వి అందుకని ఇవన్నీ కవర్ అవ్వవు కాబట్టి సీఎం ఫండ్ అని ఇట్లా అడిషనల్ పెట్టుకొని వాళ్ళు కవర్ చేస్తారు సో ఎక్కువ డిసీజెస్ అది కూడా కామన్గా వచ్చేవి పీపుల్కి ఎక్కువ ఏది ఉంటుందో అవి కొంచెం ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుంది అని కానీ ఎప్పుడు ఇది కంపేట్ అవుతూ ఉంటుంది ఎందుకు స్వాతి గారు యాక్చువల్గా ఇవాళ మనం చిన్న మీరు అంటున్నట్టు ఒక రోబో కొనుక్కు రావాలంటేనే ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవాలి అది ప్రాక్టికల్ ఎంతగా ప్రాబ్లం ఫేస్ చేయాలనేది మీకు తెలుసు ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి కానీ కామన్ మ్యాన్ బయట నుంచి ఈజీగా అనగలరు కార్పొరేట్ హాస్పిటల్స్ అని అందరినీ కలిపేసి ఎందుకు ఇది కంపేట్ అవుతుంది ఇన్ని సంవత్సరాలుగా ఆ వేవ్ లెంత్ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అటు పేషెంట్స్కి కానీ ఇటు కార్పొరేట్స్కి ఇప్పుడు మీకు అలా ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా మీరు బిజినెస్ పాయింట్లో చూసుకుంటే ఇప్పుడు మీరు ఇంత కాస్ట్ పెట్టి ఒక ఎక్విప్మెంట్ తెచ్చుకుంటే మీరు అంత ఛార్జ్ చేయాలి మన జనాల్లో కూడా ఒకటి ఏముంటుందంటే మీరు తక్కువ ప్రైస్ పెడితే దానికి వాల్యూ అర్థం కాదు జనాలకి ఎక్కువ రేట్ పెడితేనే ఓకే ఇది పెద్దది మనకు వేరే దగ్గర దొరకదు ఇది చేయించుకుంటే మనకి బెటర్ రికవరీ ఉంటుందని ఒక మైండ్ సెట్ జనాలకు మైండ్లో ఉంది ఇప్పుడు మీరు రోబోటిక్సే చూసుకుంటే మాకు రోబోటిక్ ఎక్విప్మెంట్ చాలా కాస్ట్ అయింది ఆల్మోస్ట్ 1.7-2 crores అయింది ఆ ఎక్విప్మెంట్ ఒక్కటి ఇప్పుడు మేము అది 500 కో సెషన్కి అట్లా పెట్టామనుకోండి వేరే దానికి దీనికి డిఫరెన్స్ ఉండదు సో నువ్వు ఎక్కువ పెడితే ప్లస్ ఇప్పుడు నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది అవసరం లేకపోయినా కూడా అందరికీ అది ట్రై చేయాలని ఉంటుంది మరి నువ్వు ట్రై చేయాలనుకున్నప్పుడు మరి దానికి తగ్గ వాల్యూ కూడా ఉంటుంది కదా సో రెండు ప్యారలల్గా వెళ్తాయి ఇప్పుడు మీరు క్లోత్ షాపింగే తీసుకోండి మీరు రేట్ ఎక్కువ పెడతారంటే డెఫినెట్లీ దానికి వాల్యూ ఉంటుంది సో మీరు ఏది కావాలనేది మీరు చూస్ చేసుకోవాలి మీకు ఆ క్వాలిటీ ఆ ఇది కావాలంటే మీరు పెట్టాల్సి వస్తుంది మీరు అనుకున్న దాంట్లో పెట్టాలంటే సర్వీస్ కూడా అలాగే ఉంటుంది అంటే గతంతో పోల్చి చూసుకుంటే మనం ఈ పేషెంట్ చూసే యాటిట్యూడ్లో మారిందంటారా కొంచెం డిఫరెన్స్ వచ్చిందంటారా ముందుకంటే అవేర్నెస్ ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా ల్యాబ్స్ కూడా చాలా వచ్చేసాయి ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇప్పుడు మీరు డాడీనే తీసుకుంటే ఎగ్జాంపుల్గా చాలా కాన్షియస్ డాడీ హెల్త్ మీద ఎవ్రీ 6 మంత్స్ మెడికల్ చెకప్ చేసి ఏదైనా మైనర్ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఈజ్ ఆల్వేస్ డాక్టర్స్ని రీచ్ అయ్యి దీన్ని ఏమైనా కరెక్ట్ చేయొచ్చు ఈవెన్ బార్డర్లో ఉన్నా కూడా షుగర్ వాల్యూ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి నెససరీ రెమెడీ తీసుకొని మళ్ళీ చెక్ చేపించి అది కరెక్ట్ అయిందా లేదా అని చాలా అవేర్నెస్ అట్లా చాలామందికి ఎస్పెషల్లీ మీరు కోవిడ్ తర్వాత తీసుకుంటే అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది సో అన్నీ ఇంతకుముందు అంతా వచ్చి జనరల్ చెకప్కి కానీ ఇట్లా అంత ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు అన్లెస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చూపించుకోవడానికి వచ్చేవాళ్ళు బట్ జనరల్గా అసలు ఏం లేకపోయినా కూడా ఒకసారి చెకప్ చేయించుకుందాం స్క్రీనింగ్ చేయించుకుందాం ఏమైనా ప్రాబ్లం ఉందని వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అది చాలా ఎక్కువైంది అందుకే ల్యాబ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి ప్యాకేజెస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి హాస్పిటల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అండ్ దెన్ ఎస్పెషల్లీ నేను చాలా అబ్జర్వ్ చేశాను స్వాతి గారు మనం ఒక చికెనో లేకపోతే ఎగ్సో 1,000 రూపాయలు అయింది కేజీ అన్న కొంటారు కానీ చాలామంది మెడికల్ ఇన్సూరెన్సెస్ విషయంలో ఎందుకు అంత అలర్ట్గా ఉండరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఎందుకంటారు ఇది అది అవేర్నెస్ లేక చాలామందికి ఇప్పుడు హాస్పిటల్స్ కూడా చాలా మెడికల్ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ కొంతమంది కోవిడ్లో చాలామంది బెటర్ అయింది అది సో వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్ వచ్చాక ఏవి కవర్ అవుతాయి ఏవి కవర్ అవ్వనేది కూడా క్లారిటీ లేదు పీపుల్కి సో ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మాది కొండాపూర్లో సియా లైఫ్ అని హాస్పిటల్ ఉంది సో మాది కూడా ముందు ఇన్సూరెన్స్ కవరేజ్ అదంతా ఆ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి కూడా 1.5 ఇయర్ అవుతుంది సో ఇప్పుడు ఇన్సూరెన్సెస్ వచ్చాయి చాలా డిఫరెన్స్ ఉంది పీపుల్ ఇన్సూరెన్స్ ఆప్ట్ చేసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఉంది నంబర్ కూడా ఇన్సూరెన్స్ వచ్చాక నంబర్ పెరిగింది సో ఇన్సూరెన్స్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ముందు చేయించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది చేయించుకుంటున్నారు ఇన్సూరెన్స్ ఎందుకంటే కొంచెం కవరేజ్ కూడా పెరిగింది ఇన్సూరెన్స్ సైడ్ చూసుకుంటే అండ్ మన హాస్పిటల్ కూడా ఈ ఇన్సూరెన్స్ అన్నీ వచ్చాక NABH అక్రిడిషన్ కూడా వచ్చింది మనకి రీసెంట్గా అందుకని అవేర్నెస్ విషయంలో ఇన్సూరెన్స్ అవేర్నెస్ విషయంలో మారిందంటారు పేరెంట్ చేంజ్ అవ్వాలి బట్
గుడ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. అలాగే స్వాతి గారు, ఎస్పెషల్లీ కరోనా పాండమిక్ తర్వాత మళ్ళీ పాత రోజుల వైద్యం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. మన తాతయ్యలు నాయనమ్మలు చేసిన వైద్యం గురించి, అండ్ దెన్ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కూడా ఎక్కువ పాపులర్గా అందరు చెప్తున్నారు. మనం ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అయ్యే ఉంటున్నాయి. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? సో ఈ పాయింట్లో చూసుకుంటే ఇట్ ఆల్ కమ్స్ టు ఇమ్యూనిటీ. సో వీళ్ళు అనేది ఏంటంటే ఆ పాతకాలంలో వాళ్ళ ఫాలో అయిన ట్రెడిషన్స్ కానీ ఎస్పెషల్లీ ఫుడ్ మెథడ్స్ కానీ చూసుకుంటే వాళ్ళు ఇప్పటికీ మనకంటే స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ ఇమ్యూనిటీ బెటర్గా ఉంది. సో వాళ్ళకి డిసీజ్ని ఫైట్ చేసే కానీ రెసిస్ట్ చేసే కెపాసిటీ బాడీకి స్వతహాగా ఇన్బిల్ట్ ఎక్కువ ఉండింది. ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ ఈ తినే జంక్ ఫుడ్ కానీ మనం ఉన్న ఎన్విరాన్మెంట్లో కానీ అంత స్ట్రాంగ్ ఇది లేదు. సో ఎందుకన్నా కొంచెం ఆ ఓల్డ్ ట్రెడిషన్స్ అవి కూడా మన దాంట్లో బిల్ట్ అయితే బాగుంటుంది. సో అక్కడ ఇమ్యూనిటీ వైజ్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూసుకుంటే ఈ టర్మరిక్వి కానీ చాలా బేసిక్ అవన్నీ చాలా ఇన్ ప్రాక్టీస్ వచ్చేసాయి. బ్యాక్ అందరూ ఫాలో అయ్యారు, ఎస్పెషలీ ఫస్ట్ కోవిడ్లో చాలా ఉండింది. సో ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంచెం అవి కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఎంత వెస్టర్న్ అయినా కొంచెం మన ట్రెడిషనల్ టచ్ కూడా ఉంటే బాగుంటుంది. అంటే ఇక్కడ మీరు అప్లై చేస్తుంటారా పేషెంట్స్కి అట్లాంటివి ఏమైనా మెథడ్స్? మనది ఫుడ్ కూడా మనకి డైటీషియన్ ఉంటారు. సో మన డైటీషియన్ ఏంటంటే ఇప్పుడు కిడ్నీ డిసీజ్ ఉన్న, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్ డైట్ మాడిఫై చేసి దాన్ని బట్టి ఫుడ్ తయారు చేయించి ఇవ్వటం జరుగుతుంది మన దగ్గర. ఎస్పెషల్లీ కోవిడ్ రికవరీకి అట్లా వచ్చే వాళ్ళకి ఏంటంటే మన దాంట్లో ఇప్పుడు గ్రీన్ టీ కానీ లేకపోతే ఈ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే ఏవైతే ఉంటున్నాయో అవి మన డైట్లోనే మనమే చేసి పేషెంట్స్కి ఇవ్వటం జరిగింది కోవిడ్లో. సో అప్లై చేస్తారు అయితే? అప్లై చేస్తారు. అండ్ దెన్ మేడం, రీహాబ్ అండ్ అంతా ఇందాక మీరు చెప్పినట్టు ఇంప్లాంట్స్ విషయంలో ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది కదా, మీకు హార్ట్ ఇంప్లాంట్స్ కానీ మనం యాంజియోప్లాస్టీస్లో కానీ లేకపోతే ఓపెన్ హార్ట్లో కానీ స్టన్స్ కానీ, అండ్ దెన్ మన ఇంప్లాంట్స్ నీ రీప్లేస్మెంట్ కానీ అట్లా, ఆ పేషెంట్స్ విషయంలో ఎప్పుడు ఇంప్లాంట్స్ విషయంలోనే క్వాలిటీ విషయంలో చర్చ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ విషయంలో మీరు ఏం స్పెషల్ కేర్ ఎలా తీసుకుంటారు? అంటే మనకి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రైమరీ హాస్పిటల్లో వాళ్ళు ఎక్కడైనా సర్జరీ చేయించుకొని అంతా అయిపోయి మన దగ్గర రికవరీ ప్రాసెస్కి వస్తారు. సో మనం డైరెక్ట్గా ఇంప్లాంట్ అది మనం చెయ్యము. అండ్ మనం ఎప్పుడు ఆ విషయంలో ఇప్పుడు ఏంటంటే మనకి డాక్టర్స్ రిఫర్ చేస్తారు మనకి, మనకి డైరెక్ట్గా వాకింగ్ పేషెంట్స్ అట్లా తక్కువ. ఇప్పుడు డాక్టర్స్కి మన ఫెసిలిటీ మీద మన దగ్గర నమ్మకం ఉంది కాబట్టి మనకి డాక్టర్స్ రిఫర్ చేస్తారు. సో మనం ఆ ట్రస్ట్ డాక్టర్కి మన దగ్గరకు వచ్చే పేషెంట్కి మధ్యలో మనం డిస్టర్బ్ చేయం. సో మనకి ఎవరైతే పేషెంట్ ఇప్పుడు ఇంప్లాంట్ అయిన వాళ్ళు వచ్చారో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రైమరీ డాక్టర్ తోటే కన్సర్న్ చేసి మనం వాళ్ళ దగ్గరికే పంపిస్తాం. డిఫరెన్స్ ఉంటుంది. మీరు జనరల్ మెడిసిన్ కాబట్టి మేడం, మన యుఎస్తోని లేకపోతే ఫారిన్ కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ ఇంప్లాంట్స్తో పోలిస్తే క్వాలిటీ విషయంలో ఎప్పుడు కూడా ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ కదా అది. సో అది ఎంతవరకు ఇక్కడ యాక్సెప్టెన్సీ ఉందంటారు? యాక్సెప్టెన్సీ అంటే అఫోర్డబుల్ సెగ్మెంట్ పెరుగుతున్నారు మన దగ్గర, కానీ మన దగ్గర ఏంటంటే కామన్ పీపుల్కి కూడా చాలామందికి వస్తుంటాయి ఇష్యూస్. సో మన వాళ్ళు మనకి కూడా ఇప్పుడు ఎవ్రీ ప్రోడక్ట్ ఇంప్లాంట్లో తీసుకుంటే చాలా రేంజెస్ ఉన్నాయి మనకి. కాస్ట్లీ ఇంప్లాంట్స్ ఉన్నాయి, బేసిక్ అఫోర్డబుల్వి కూడా ఉంటాయి మనకి. సో డిపెండ్స్ ఆన్, ఇప్పుడు కామన్ వాళ్ళు మనం పుష్ చేసి అంత అఫోర్డ్ చేయలేరు. సో అది వాళ్ళు ఇవి చెయ్యవని కాదు, ఇప్పుడు వాళ్ళు అఫోర్డ్ చేయలేనప్పుడు మనకు ఉన్న దాంట్లో బెటర్ చూస్ చేసుకోవాలి కాబట్టి అక్కడ డిఫరెన్స్ వస్తుంది. యుఎస్లో ఏమైపోతుందంటే అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ కవరేజ్ ఎక్కువ. సో వాళ్ళకి స్టాండర్డైజ్డ్ ఉంటుంది, ఈ తక్కువ ఇవి పెట్టరు. మనకేంటంటే మన ప్యాకేజెస్ పాలసీస్లో వచ్చేసరికి శాంక్షన్ అయ్యే అమౌంట్కి అది ఇంప్లాంట్ కవర్ చేయాలి, వాళ్ళ హాస్పిటల్ డ్యూరేషన్ కవర్ చేయాలి, ప్రొసీజర్ కవర్ చేయాలి, మెడిసిన్స్ కవర్ చేయాలి, అన్నీ కవర్ అవ్వాలి. సో ఏ ప్రొసీజర్ చేసినా మన దగ్గర ఆ ప్యాకేజ్ అమౌంట్ సఫిషియంట్ ఉండదు, అక్కడే క్లాషెస్ వస్తాయి. సో అందుకని దాన్ని బట్టి మనం కొంచెం ప్రోడక్ట్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది మనకి. అండ్ దెన్ స్వాతి గారు, ఎస్పెషల్లీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్ అంటే మీరు ఎలా డిఫైన్ చేస్తారు? నా పరంగా డాక్టర్గా చూసుకుంటే సర్వీస్, ఇప్పుడు మనకి ఎంత సబ్జెక్ట్ అనేది, నేను ఇది ఎస్పెషల్లీ పీజీలో నేర్చుకున్నాను. ఇప్పుడు నేను గోల్డ్ మెడలిస్ట్ అయినా ఏదైనా నేను అనుకున్నది పేషెంట్ని కన్విన్స్ చేసి సాటిస్ఫై చేయలేకపోతే నా నాలెడ్జ్ అంత యూస్ అవ్వదు. కొంతమందికి లిమిటెడ్ నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ పేషెంట్ని డీల్ చేసేది, వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికే రప్పించే దాంట్లో మనం మాట్లాడేదాన్ని బట్టి కూడా ఉంటుంది. కన్విన్స్ చేయగలిగిందని ప్రాక్టికల్ నాలెడ్జ్. సో మనం సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ కంటే పేషెంట్ వాళ్ళకి ఎట్లా కావాలనే దాన్ని బట్టి మాట్లాడటం కూడా ఆర్ట్. సో రెండు ఎస్పెషల్లీ మెడిసిన్లో, ఎందుకంటే మేము సర్జరీస్ చేయం, మేమంతా డైరెక్ట్గా పేషెంట్ ఎగ్జామిన్ చేసేది, వాళ్ళు చెప్పింది వినేది, అది మనం ప్రాసెస్ చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళ ప్రాబ్లం గురించి మనం చెప్పాలి. సో అది ఎంత ఎఫెక్షనేట్గా మనం పేషెంట్స్ తోటి మాట్లాడతామో అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. నేను నిమ్స్లో కూడా చూస్తే వాళ్ళు ఏంటంటే చాలా పెద్దవాళ్ళు వస్తుంటారు కొంతమంది, వాళ్ళకి ఏంటంటే పిల్లలు లేకను లేకపోతే చూపించుకుందాం. నా దగ్గరకు చాలామంది వచ్చి ఒక పావు గంట 20 నిమిషాలు అలా కూర్చొని వెళ్తారు.
వాళ్ళకి ఏంటంటే మెడికల్గా కానీ నాన్ మెడికల్గా కానీ వాళ్ళ బాధలు ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళకి బెటర్ ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్. నా ఉద్దేశంలో డాక్టర్కి పేషెంట్ తోటి పర్సనల్ ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల నువ్వు ట్రీట్ చేసేది వాళ్ళకి తగ్గుతుంది, అది సెకండరీ విషయం. ఆ డాక్టర్ మీద మంచి ఇంప్రెషన్ ఉండాలి, వాళ్ళకి వెళ్ళి సజెస్ట్ చేయాలి మోరల్ సపోర్ట్ లాగా, మోరల్ సపోర్ట్. సో చాలామంది నా దగ్గరికి ఎస్పెషల్లీ వచ్చేవాళ్ళు నేను ఒట్టి మీ ప్రాబ్లం చెప్పండి, నేను ట్రీట్మెంట్ రాసానా వెళ్ళిపోయారా అని ఉండదు. సో మీరు ఎట్లా ఉన్నారు పర్సనల్గా వాళ్ళని గుర్తుపెట్టుకొని మీరు ఈ ప్రాబ్లంతో వచ్చారు, ఆ మెమరీ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్ప్ అవుతుంది. మీరు దీంతో వచ్చారని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాను, మీరు ఈ పలానా ప్రాబ్లంతో వచ్చారు, మీరు ఎలా ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏదని చెప్పినప్పుడు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. It's a matter of 2 minutes, no? 2 minutes. One, 2 minutes chala difference chestundi. Vala heart ni touch cheyali. Especially COVID lo, vala ippudu na daggariki COVID lo vala son ni pogattukunna oka mother vacharu. Taniki mundu em problem ledu. Taniki BP gaani hypertension idantha stress valla 30 years koduku chanipothe untundi kada. So ala vachindi. తను వచ్చి ఏదైనా చూపించుకుందామంటే తనకి బాడీలో ప్రాబ్లం వల్ల రాలా, బాధ వల్ల తనకి బీపీ వచ్చి షుగర్ వచ్చి స్ట్రెస్ అయిపోయింది. సో వాళ్ళకి ఏంటంటే ఎంత ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో రాగానే వాళ్ళ కొడుకుని తలుచుకొని తన కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఒక 2 నిమిషాలు మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అని మాట్లాడితే వాళ్ళు చాలా బెటర్. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఎవరో ఫ్యామిలీలో ఇమీడియట్ ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే మన పక్కన వాళ్ళు కావచ్చు, నైబర్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక 1-2 మినిట్స్ ఎక్స్ట్రా మనం వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే అది చాలా డిఫరెన్స్ చేస్తుంది ట్రీట్మెంట్ వైజ్. అలాంటి అదే హ్యూమన్ టచ్, హ్యూమన్ టచ్ అలాంటి ఎక్స్పీరియన్స్లో ద బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు పేషెంట్స్ వాళ్ళు అది ఇప్పుడు ఒకళ్ళు గుర్తుపెట్టుకొని ఇప్పుడు నాది మీరు జనరల్లీ నేను ముందు చూసిన పేషెంట్స్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళు మాట్లాడింది కానీ ఇప్పటికీ నేను నిమ్స్లో మానేస్తే నాకు మధ్యలో నిమ్స్ నుంచి కూడా ఫోన్ చేసేవాళ్ళు నంబర్ ఇవ్వమని చెప్పి. నిమ్స్లో జనరల్లీ అలౌడ్ కాదు ఇవ్వడానికి. సో కాల్ చేసి ఏంటంటే వాళ్ళతో జస్ట్ ఆ టచ్, అది ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు రికవరీ అయిన దానికంటే ఈ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే మీరు డాక్టర్ కంటే ముందు మీరు బీయింగ్ ఏ హ్యూమన్. అంతే. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లే మనసుకి టచ్ అవుతాయి అనుకుంటాను లైఫ్ టైం. కోవిడ్లో చాలా నేను ఫస్ట్ కోవిడ్ అప్పుడు చేయలేదు, పాప ఉందని చేయలేదు. సెకండ్ కోవిడ్ అప్పుడు నేను యాక్టివ్గా చేద్దాం అనుకున్నాను, కోవిడ్ పేషెంట్స్ని చూద్దాం అనుకున్నాను, అప్పుడు ఇవన్నీ చూశాను నేను. ఇప్పుడు ఇది ఎస్పెషల్లీ వెల్నాక్స్ తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్, సో ఇవన్నీ అంటే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టేనా స్వాతి గారు? ఎస్. ఇప్పుడు నాకేంటంటే ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఎస్పెషల్గా బిజినెస్ మీద ఇంకొక అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ ఎక్స్పాండ్ చేద్దామని ఉండింది. సో నాకేంటంటే కొంచెం బిజినెస్ మీద ఫోకస్ పెట్టి ఇంకొక బ్రాంచ్ పెడితే బాగుంటుంది. ఈ కాన్సెప్ట్ని వేరే స్టేట్స్లో కూడా చాలా తక్కువ ఉంది. నేను చెన్నైలో చదువుకున్నాను కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో వాళ్ళతో ఏమైనా అసోసియేట్ అయ్యి వేరే చెన్నైలో కానీ అక్కడ పెడితే బాగుంటుందని కొంచెం బిజినెస్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను ఈ మధ్యలో. బట్ నాకు ఎప్పుడూ పేషెంట్స్ని చూడటం కూడా ప్రైమరీ ఇంట్రెస్ట్ నాకు. సో రెండు బ్యాలెన్స్ చేయటం దగ్గర కొంచెం ఈ రెండు సెంటర్స్ వరకు అయితే చాలా వరకు మన ఆక్యుపెన్సీ మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు మనకున్న బెడ్స్కి వేర్ అట్ 90% ఆక్యుపెన్సీ రెండు సెంటర్స్. కూకట్పల్లి చూసుకున్నా ఇది చూసుకున్నా ఆల్మోస్ట్ 90-95% ఆక్యుపెన్సీ మీద ఉన్నాము. అండ్ ఆ బెటర్ ఇంకా ఉన్న ఫెసిలిటీస్ని కానీ టీమ్ని కానీ బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇప్పటికీ వీఆర్ అట్ గుడ్ స్పేస్ ఈ సెంటర్ వైజ్. అండ్ ఇంకా మీ టార్గెట్స్ త్రూ దిస్ ఫీల్డ్ ఏమున్నాయంటారు? సో దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు పేషెంట్ నంబర్ అనుకున్న నంబర్ వరకు మనం రీచ్ అయిపోయాము. సో అడిషనల్గా ఏం చేయగలుగుతాం ఈ రీహాబ్ స్కోప్లో అనేది ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు చిల్డ్రన్కి స్పెషల్గా ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్ రీహాబ్ కూడా కాన్సన్ట్రేట్ చేసేది తక్కువ ఉంది. ప్రీమెచ్యూర్డ్ కానీ ఈ బ్రెయిన్ డెవలప్మెంట్గా లేని వాళ్ళు కానీ మాటలు సరిగ్గా రాని వాళ్ళు కానీ ఈ పాలసీలు సెలబ్రల్ పాలసీ అని ఉంటుంది, వచ్చి వాక్ చేయలేని వాళ్ళు కానీ మన దగ్గరికి ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు వస్తుంటారు. కానీ వాళ్ళు కంప్లైంట్ చేసింది ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళతో పాటు చేస్తుంటే వాళ్ళంత పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదని. వీళ్ళంతా 5 ఇయర్స్, 6 ఇయర్స్, 3 ఇయర్స్ ఆ ఇది వాళ్ళు సపరేట్ చేయాలి సపరేట్. సో ఇప్పుడు మనం వెల్నాక్స్ కిడోస్ అని స్టార్ట్ చేస్తున్నాం. అది ఈ మంత్ ఎండ్కి లాంచ్ అవుతుంది. పైన 5th ఫ్లోర్ రెడీ చేసుకున్నాం దానికి. సో పిల్లలకి ప్లే ఏరియా లాగా పెట్టి వాళ్ళు ఆడుకునే ఎన్విరాన్మెంట్ కూడా పెట్టి పిల్లలు పెద్దవాళ్ళు క్లబ్ చేయకుండా వాళ్ళ వరకు సపరేట్గా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇది ఎక్కడ ఏ రీహాబ్లో కూడా పిల్లలకి స్పెసిఫిక్గా చేసేది ఎక్కడ లేదు. సో మనం అట్లా పిల్లలది ఎక్స్పాండ్ చేసి వాళ్ళ వరకు చేద్దామని చూస్తున్నాం. తర్వాత ఇంకొక ఫీల్డ్ మెడికల్ స్పా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం.
మీరు అపోలో చూసుకుంటే ఉపాసన గారు చాలా లింఫాటిక్ డ్రైనేజ్ మసాజెస్ అని స్పాస్ అని మెడికల్గా స్పాస్ అనేది చాలా ప్రమోట్ చేస్తున్నారు. సో మనం కూడా అట్లా ఇప్పుడు స్పా వాళ్ళతోటి టైప్ అయ్యి మెడికల్ ఇది. సో మీరు వెల్నెస్ రిలేటెడ్ ఏదన్నా తీసుకుంటే వెల్నాక్స్ విల్ బి కంప్లీట్ వెల్నెస్ ప్యాకేజ్ అని చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ నేమ్ కూడా ఒట్టి రీహాబిలిటేషన్ ఒక్కటే కాదు, మీరు వస్తే మెడికల్గా ఏ ప్రాబ్లం ఉన్నా ఈ స్పా కానీ మ్యూజిక్ థెరపీ కానీ మెమరీ వైజ్ కానీ మెంటల్ వైజ్ కానీ అన్నీ ఓవరాల్గా అన్నీ ఇంప్రూవ్ అవ్వాలని దాని మీద ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు. సో టూ స్టేట్స్లో ఎక్స్టెండ్ చేయాలనేది మీ టార్గెట్? ఎక్స్టెండ్ చేయాలి అప్ టు చెన్నై. సారీ, టూ స్టేట్స్ ఏది ముందు అయితే దాన్ని బట్టి చేద్దామని. దెన్ మీ పర్సనల్ థింగ్స్ విషయానికి వస్తే, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ మీ సక్సెస్లో మీ ఫ్యామిలీ భాగస్వామ్యం అంటే ఏం చెప్తారు? నాకు సక్సెస్లో ఎక్కువ ఇదంటే పాప ఉంది కాబట్టి నాకు మమ్మీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఎప్పుడు ఎడ్యుకేషన్ అప్పటి నుంచి మమ్మీ చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు కూడా నేను బయటకు వెళ్ళి ఇంత టైం స్పెండ్ చేసి ఇవి చేయగలుగుతున్నానంటే షీఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఎవరీ. మీరు మమ్మీ అయినా మీకు మమ్మీ సపోర్టే, ఇంకా మమ్మీ అయినా సపోర్టే. సో డెఫినెట్లీ మమ్మీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. అన్నిట్లో ఇప్పటికీ కూడా ఏది కావాలన్నా బ్యాక్ ఎండ్లో ఉండి అన్ని పాపని చూసుకోవడం దగ్గర నుంచి నాకు ఏదన్నా కావాలంటే కూడా మళ్ళీ అడగకుండా అన్నీ మేనేజ్ చేస్తారు మమ్మీ. సో హాఫ్ ఇప్పుడు తను లేకపోతే పాసిబుల్ అయ్యేదే కాదు. మీ అత్తగారి వైఫ్ ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎంతవరకు చెప్తారు? వాళ్ళు విజయవాడలో ఉంటారు, సో ఇక్కడ యాక్టివ్ ఉండరు. బట్ నేను ఏది చేసినా ఎప్పుడు కాదనింది అట్లా లేదు. సో సపోర్ట్ వాళ్ళ వైపు నుంచి కూడా కొంచెం ఉంటుంది, బట్ మమ్మీ సపోర్ట్ ఎక్కువ, డాడీ మమ్మీ సపోర్ట్ ఎక్కువ. దెన్ వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కూడా నా పర్సనాలిటీ ఏంటంటే ఏది చేసినా మనది చెప్పుకోవడం చాలా, దాన్ని ఎట్లా చెప్పాలి మీకు, సటిల్గా ఉంటుంది. ఇట్లా చేస్తున్నామని పబ్లిసిటీ కానీ చెప్పుకోవడం చాలా తక్కువ. మీరు డాడీని చూస్తే కూడా తెలుస్తుంది. సో ఎంత వర్క్ చేసిన దానికంటే చాలా లో ప్రొఫైల్ లోకి ఉండటానికే చూస్తాం మేము. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు బిజినెస్ ఎక్స్పాన్షన్కి కొంచెం మీడియాలో కానీ లేకపోతే జనాల్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది కాబట్టి పీపుల్కి కూడా ఎక్కువ చెప్తున్నాను, నేను ప్రమోట్ చేస్తున్నాను ఎక్కువ బ్రాండ్ కానీ. ఇప్పుడు నేను మ్యాగజైన్ షూట్ చేయడానికి కూడా దట్స్ ద రీజన్ టు టేక్ ఇట్ ఇన్ టు మోర్ పీపుల్. నేను వర్క్ ఏం చేస్తున్నాం అనేది పీపుల్కి కూడా తెలియాలి, రీచ్ అవ్వాలి అని. దెన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా మేడం? ఇప్పటికీ అంత ఏం ఆలోచించలేదు. నాదైతే నెక్స్ట్ 5 ఇయర్స్కి హెల్త్ కేర్లో కొంచెం ఎస్టాబ్లిష్ చేసి కొంచెం ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. అంటే యాక్చువల్ ఇంట్రెస్ట్ ఉందా మామూలు పొలిటికల్ ఫీల్డ్లోకి రావాలని కదా, ఐ మీన్ ఇట్, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేనా ఆ ఫ్యామిలీనే కాబట్టి బ్యాక్గ్రౌండ్? సో డెఫినెట్లీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ లేదని అయితే ఏం లేదు. బట్ మేబీ టైం డౌన్ ద లైన్ చూడాలి. ఇప్పటికైతే మాట్లాడటం కానీ స్పీచెస్ కానీ ఇది ఇవ్వటంలో ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ ముందుండేదాన్ని. స్కూల్ నుంచి కూడా స్టేజ్ ఫియర్ అది తక్కువ, మాట్లాడటం కానీ అది ఎక్కువ ఇంట్రెస్ట్గానే ఉండేది మాట్లాడటం. కానీ ప్రస్తుతానికైతే బిజినెస్ ఫోకస్ ఎక్కువ ఉంది. కానీ ఎస్పెషల్లీ కదా స్వాతి గారు, మీ డాడీ పొలిటికల్ ఫీల్డ్ అంటే అప్లిఫ్టే కదా ఫస్ట్ నుంచి స్టార్టింగ్, ఎంత గ్రౌండ్ రియాలిటీ నుంచి ఆయన వచ్చిన చిన్న స్టేజ్ నుంచి. సో ఫస్ట్ టైం అనుకుంటాను మొన్నటి ఎలక్షన్స్లో డిఫీట్ అనేది, సో అది ఎలా తీసుకోగలిగారు? అది చాలా నెగటివ్గా ఎవరు ఊహించలేదు. అట్లీస్ట్ డాడీ సైడ్ నుంచి బికాజ్ చాలా డెవలప్మెంట్ చేశారు, ఎన్ని వర్క్స్ చేశారు. నేనే ఎలక్షన్స్ అప్పుడు గెలిచినప్పుడు క్యాంపెయిన్కి వెళ్ళాను, మొన్న క్యాంపెయిన్కి వెళ్ళాను, నేను మధ్యలో చాలా తక్కువ వెళ్ళాను. చాలా రోజు వైజ్ కానీ అంతా చాలా డిఫరెన్స్ చూశాను. నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా చెప్పాను, నేను డాడీ సైడ్ అని కాదు బట్ జనరలీ చూసుకుంటే కూడా ఊర్లో కూడా ఎవరు చేయనంత డెవలప్మెంట్ చాలా జరిగింది. సో ఏ విధంగా చూసుకుంటే కూడా అంత చేసిన దానికి రిజల్ట్ అయితే అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది కొంచెం చాలా బాధ అనిపించింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా వేర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ టైం కొంచెం బెటర్, ఎక్కడైతే మిస్టేక్స్ ఏవైతే జరిగాయో అవన్నీ కరెక్ట్ చేసుకొని ఈసారికి. లాస్ట్ టైం నేను తమ్ముడు కొంచెం చిన్న, సో అంతా డాడీకి సపోర్ట్ చేయలేకపోయాము. ఈసారి టెక్నికల్గా కానీ టీమ్ వైజ్ కానీ డాడీకి తమ్ముడు నేను చాలా సపోర్ట్గా డెఫినెట్గా ఉంటాం ఈసారి. ఇప్పుడు మాకు కూడా సోషల్ మీడియా కానీ ఇది అవేర్నెస్ చాలా ఉండింది. అండ్ ఇప్పుడు మీరు స్టాఫ్ కూడా చూసుకుంటే ఇప్పుడు మా రెండు బ్రాంచెస్లో కలిపి వీఆర్ ఆల్వేజ్ ఆల్రెడీ 170-180 స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. సో కాంటాక్ట్స్ బెటర్ అయ్యాయి, సో మనకి నాలెడ్జ్ పెరిగింది. సో ఇది డెఫినెట్లీ మెచ్యూరిటీ కూడా డెఫినెట్లీ పెరిగింది. సో డాడీకి ఇద్దరం హెల్ప్ బెటర్ హెల్ప్ చేయగలుగుతాం ఈసారి అని అనుకుంటున్నాను. ఈ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు?
ఈ 3 ఇయర్స్లో నాదే చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఎవరితో ఎట్లా మాట్లాడాలి, బిజినెస్ నాకు అర్థమైంది ఏంటంటే ఎంత ఆన్ పేపర్ దానికంటే మ్యాన్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ బిజినెస్. మనుషుల్ని ఎట్లా మాట్లాడాలి, ఎవరిని నొప్పించకుండా మనకు నచ్చినట్టు. లీడర్కి ఒక నార్మల్ పర్సన్కి డిఫరెన్స్ అది. లీడర్ ఏంటంటే నీకు ఒకటి కరెక్ట్ అని తెలిసినా నువ్వు అందరితో పాటు దాని డెసిషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు నాకు కరెక్ట్ అని తెలిసినా నా టీం అందరినీ దాన్ని ఒప్పించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ ఒకటే ట్రాక్ మీద తీసుకెళ్ళటం ఈజ్ లీడర్షిప్. సో అది ఫస్ట్లో ఎట్లా అనేది అర్థం కాలేదు, చాలా డిఫికల్ట్ అనిపించింది. ప్లస్ నేను ఎప్పుడు మెడిసిన్ బుక్స్ చదువుకోవటం, పేషెంట్ ట్రీట్ చేయటమే కానీ మనుషులతోటి ఇంట్రాక్షన్ ఇది చాలా డిఫరెంట్, ఎప్పుడు ఎక్స్పోజర్ లేని ఫీల్డ్. ఇప్పుడు పొలిటికల్గా కూడా అది. సో పొలిటికల్గా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ రకాల మనుషులు ఉంటారు. సో మనల్ని ఎవరిని నొప్పించకుండా అందరినీ మనతో ఉండేలాగా చేయాలి. అందరూ మనకు నచ్చినట్టు ఉండరు. అట్లనే మనం ఎవరిని ఏం అనలేము. చాలా డిప్లొమాటిక్గా ఉండాలి, అందరినీ కలుపుకొని పోవాలి. అది చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్లో. సో నాకు అనిపించింది బిజినెస్లో కూడా అదే చాలా అవసరం. ఇప్పుడు స్టాఫ్లో కూడా ఒకరికొకరికి గొడవలు ఉంటాయి, మనకు అందరూ అవసరం ఉంటారు. సో వాళ్ళందరినీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని మనం తీసుకెళ్తాం అనేదే. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే లీడర్షిప్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో అట్లా టీమ్గా చే అప్పుడు నేను స్టార్ట్ అయినదానికి ఎలా చేయాలనేది అర్థం కాలేదు. కానీ ఎవరు ఎంత చెప్పినా మన ఎక్స్పీరియన్స్ తోటే మనం నేర్చుకుంటాం. సో నాకు ఈ 3 ఇయర్స్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను డీల్ చేసేది నాకే ఇంట్రాక్షన్ కానీ, ఇది మనం చూడటానికి చిన్నగా అనిపిస్తాం, మనకంటే పెద్దవాళ్ళు మనతోటి వర్క్ చేస్తుంటారు. సో ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, అట్లానే మనం అనుకున్న పాయింట్ని వాళ్ళు కన్విన్స్ చేయాలి, అందరికీ మనం నచ్చేలాగా కూడా మనం ఉండాలి. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి మీ డాడీ వైపు నుంచి పూర్తి స్థాయిలో ఎఫర్ట్ ఉంటుందంటారా, ఎలా ఉండబోతుందంటారా రిజల్ట్? డెఫినెట్గా తమ్ముడు నేను ఇద్దరం చాలా ఎఫర్ట్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటాం ఈసారి. హార్డ్ వర్క్ ఎప్పుడు ఉంటుంది మా సైడ్ నుంచి, స్మార్ట్ వర్క్ కూడా ఇంకా ఎక్కువ చేయాలి. ఎక్కడైతే మేము మిస్టేక్స్ చేసామో, ఇప్పటికీ ఒక క్లారిటీ ఐడియా అయితే ఉంది డెఫినెట్గా, ఎక్కడైతే మిస్టేక్స్ అయ్యాయి, అంత డెవలప్మెంట్ చేసినా కూడా ఎక్కడ ల్యాగ్ ఉంది, ఏ పాయింట్స్ వల్ల మనం గెలవలేకపోయాం అనేది ఎక్కువ మైండ్లో పెట్టుకొని దాని మీద ఎక్కువ వర్క్ చేసి టెక్నికల్గా కానీ వేరే విధంగా కానీ డాడీకి ఈసారి డెఫినెట్లీ చాలా బెటర్ సపోర్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్ళాలని డాడీకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మేము అలా అంత మాట్లాడు కానీ బిజినెస్ సైడ్ అయితే డాడీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. సో చాలామంది ఏంటంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఏదన్నా డెసిషన్ తీసుకోవటానికి. సో మాది ఎట్లా ఉంటుందంటే డాడీ డిసైడ్ చేసి నేను ఫాలో అయ్యేది దానికంటే నువ్వే మాట్లాడమ్మా, నీ ఒపీనియన్ తీసుకో, నీకేది కరెక్ట్ అనిపిస్తుందో నువ్వు చెప్పు, దాన్ని బట్టి డిస్కస్ చేద్దాం. అప్పుడే నా థింకింగ్ గ్రో అవుతుంది. ఇప్పుడు అంతా ఇప్పుడు నాకు డాడీ సపోర్ట్ ఉన్నారు కదా, ఏదైనా తను చూసుకుంటారు అని ఉంటే నా ఎఫర్ట్ తక్కువ ఉంటుంది. సో డాడీ ఎప్పుడు తమ్ముడిని కానీ ఇండిపెండెంట్గా నేను మీకు ఆపర్చునిటీ ఇస్తాను, మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు జడ్జ్ చేయండి ఏది కరెక్టో లేదు. ఆ డెసిషన్ మేకింగే చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ప్రాబ్లం అనిపిస్తుంది, డిసైడ్ చేయలేకపోతున్నారంటే నా దగ్గరికి రండి, నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటాను. బట్ ఇండివిజువల్ థింకింగ్ ఉండాలనేది డాడీ ఎప్పుడు. ఈ ఆడిటింగ్ స్కిల్స్, మాట్లాడే స్కిల్స్ మీ నాన్నగారు అంత ప్రయారిటైజ్గా ఉన్న ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు యాక్చువల్గా, మీరు ఎలా మాట్లాడుతున్నారు గలగల? ఎలా మాట్లాడానో మీరే చెప్పాలి. సో కొంచెం స్కూల్ అప్పుడు మాట్లాడేదాన్ని ఫస్ట్లో, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ బిజినెస్ సైడ్ నుంచి కొంచెం ఇంకా బెటర్ మాట్లాడాలని ఇంప్రూవ్ చేసుకుంటున్నా, ఇంకా ఇంట్రాక్షన్ వల్ల చేంజ్ అవుతుంది ఇంకా. మిమ్మల్ని మీ లైఫ్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు అంటే ఎవరు పేరు చెప్తారు? ఇన్ఫ్లుయెన్స్ అంటే పాజిటివ్గా నాకు ఇంట్లో సపోర్ట్ వర్క్ అయితే నాకు ఎప్పుడు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మమ్మీ అండ్ డాడీ ఇద్దరు. ఎందుకంటే డాడీని నేను చూడకపోయి ఉంటే ఏదో లైఫ్లో చేయాలి అనే తపన తను చూసి చాలా ఎక్కువ వచ్చింది. ఫస్ట్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ అంటే డాడీ అనే చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే మమ్మల్ని కూడా ఉన్నదాంతో మీరు అందరిలాగా రిలాక్స్ అయ్యి ఉండొచ్చు కదా, ఏం చేయాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ మాకు ఎప్పుడూ లేదు. ఎవరి ఇండివిజువాలిటీ ఎవరి మార్క్ వాళ్ళకు ఉండాలి, అప్పుడే ఆ నేమ్ కానీ ఆ సొసైటీలో ఆ రెస్పెక్ట్ నేమ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఇది చేయకపోయినా కూడా నేను స్టిల్ పుల్లారావుగా డాటర్గానే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడుకుంటున్నారంటే వీఆర్ యాడింగ్ సమ్ వాల్యూ టు దట్. సో అది ఇంకల్కేట్ చేశారు కాబట్టి డాడీ ఎప్పుడూ ఇన్స్పిరేషన్. అండ్ ఎవరైతే బిజినెస్ ఉమెన్స్ ఎవరైతే అందరు ఇట్లా సక్సెస్ఫుల్గా అన్ని కెరియర్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అంతా మేనేజ్ చేసుకుంటున్నారో నేను ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. వాళ్ళందరి దగ్గర నుంచి బ్రహ్మిణిని తీసుకున్నా, వీళ్ళందరూ చాలా ఇన్స్పిరేషన్. ఉపాసన బ్రహ్మిణి వీళ్ళు చూసి చాలా నేర్చుకుంటాను. ఇప్పటికీ దే ట్రైంగ్ టు డూ సొసైటీకి ఏదో ఒకటి గుడ్ వేలో చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు, మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీ టు డూ దట్.
సో ఇట్లా ఎవరైనా ఫీమేల్ ఆంటర్ప్రినర్స్ ఎవరైనా చేస్తుంటే ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్, ఇంకా మన సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టి ఇంకా బెటర్ చేయొచ్చు అని అనుకుంటుంటాను. మీ పర్సనల్ హాబీస్ అంటే ఏంటి? పర్సనల్ హాబీస్ నాకు ఫిట్నెస్ అండ్ వర్కౌట్ నాకు చాలా ఇష్టం. మీరు ముందు కొంచెం చబ్బీగా ఉండేదాన్ని అప్పుడు ఆ ఏజ్లో తెలియక కానీ ఇది కానీ, కానీ నేను ఒకసారి హైదరాబాద్ వచ్చాక యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యాను. సో ఎంత బిజీగా ఉన్నా డైలీ ఒక 1 అవర్ మాత్రం ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తాను. డ్యాన్స్ కానీ జుంబా అది కూడా చేస్తుంటాను, బట్ వర్కౌట్ ఇది డెఫినెట్గా ఎక్కువ చేస్తుంటాను. బుక్స్ చదువుతారండి ఎక్కువ? బుక్స్ 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 మెడికల్గా ఉన్నప్పుడు చదివేదాన్ని, ఇప్పుడు తక్కువ, బుక్స్ అంత ఇది లేదు. సో డ్యాన్స్ అండ్ వర్కౌట్ ఎక్కువ ఇది తీసుకుంటుంది అండ్ ఎక్కువ ఫ్రెండ్స్ని కొంచెం అట్లా ఎక్కువ కలవటం, పాపతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, తన ఫ్రెండ్స్ని వాళ్ళ పేరెంట్స్ తోటి కలవటం, తను ఎక్కడికన్నా తీసుకెళ్తుండటం, తనకి కొన్ని కొత్త యాక్టివిటీస్ నేర్పిస్తుంటాను తనకి. సో తనతో పాటు టైం సరిపోతుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా డాక్టర్ అంటేనే మిమ్మల్ని భూమి మీద నడిచే దేవుళ్ళు అంటారు, సో మీకు దేవుడు అంటే నమ్మకం ఉందండి? నమ్ముతాను, నమ్ముతాము. వెరీ ట్రెడిషనల్ అంటే రోజు పూజలు చేసి అలా కాదు, బట్ బేసిక్ బిలీఫ్ ఉంది. గుళ్ళకి అవన్నీ వెళ్తూ ఉంటాము, నార్మల్, నాట్ వెరీ ఎక్కువ ఇది కాదు, అలాని లేదని కూడా కాదు. అంటే పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తుంటాను అన్నారు కాబట్టి ఇందాక ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. లోకేష్ గారి యాటిట్యూడ్ కానీ ఈ మధ్యకాలంలో చాలా మారినట్టు కనిపిస్తుంది కదా, సో యాజ్ ఏ యూత్ లీడర్గా, అంటే మీరు కూడా యూత్ లీడర్ నథింగ్ బట్, సో మీరేమంటారు దానికి సంబంధించి? చేంజ్ ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళ దాన్ని బట్టి మనం కూడా చేంజ్ అవ్వాలి. సో ఉన్న గవర్నమెంట్ వాళ్ళ బిహేవియర్ బట్టి మనం కొంచెం యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. మనం అలాగే సాఫ్ట్గా ఉంటే ఉన్న సిచ్యువేషన్స్కి కరెక్ట్ కాదేమో అన్న ఉద్దేశం. సో తను చేంజ్ అవ్వటం కూడా సిచ్యువేషన్స్ బట్ అనే అనుకుంటున్నాను. సక్సెస్ ఇప్పుడు టూ ఎర్లీ ఏమో నేను సక్సెస్ గురించి చెప్పడానికి, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. ఇంకా దీన్ని బెటర్ ఈ బ్రాండ్ ఏదైతే అనుకున్నానో ఇంకా బెటర్ తీసుకెళ్ళి ఇంకా పీపుల్కి మార్క్ వచ్చి, ఇప్పుడు వెల్నాక్స్ అంటే ఎవరిది, స్వాతిది అని అనుకునేలాగా చేయాలి. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇట్స్ లైక్ బేబీ ప్రాజెక్ట్ లాగా నేను వెల్నాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను పీపుల్కి. అది ఎలాంటి స్టేజ్కి వెళ్ళాలి అంటే ఈ బ్రాండ్ ఎవరిది అని పీపుల్ వెతికి పలాన్ వాళ్ళది అని తెలుసుకునేలాగా ఇది చాలా సక్సెస్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఎగ్జిస్టెంట్ లేని దాన్ని, మార్కెట్లో లేని దాన్ని, ప్లస్ మన ఫ్యామిలీలో మీరు తీసుకుంటే హెల్త్ కేర్ సైడ్ ఎవ్వరు లేరు. నా సైడ్ కానీ ఇన్లా సైడ్ కానీ చూసుకుంటే నేను ఒక్కదానే డాక్టర్. ఒక స్టెప్ తీసుకొని ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా ఒక కొత్త హెల్త్ కేర్లో ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని ఇంత ఎక్స్పాండ్ చేయగలగటం అది సక్సెస్గా తీసుకుంటా. ఇప్పుడు మన చదువులో పాస్ అవటం అది ఎంత ఇంపార్టెంటో, ఒక కొత్త దాన్ని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం అది వేరే ఎఫర్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నదాన్ని మనం బెటర్ చేయడం దీంతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఈజీ. కానీ అస్సలు లేని దాన్ని, ఇప్పుడు డాడీ ఉన్న హెల్త్ కేర్లో ఐడియా ఉండదు, కాంటాక్ట్స్ వరకు సపోర్ట్ వరకు ఉంటుంది కానీ. సో కొత్త దాన్ని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి దాన్ని మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇది ఆ లెవెల్కి వెళ్తే ఐ వుడ్ డిఫైన్ దట్ యాజ్ అ సక్సెస్. ఎస్పెషల్లీ స్వాతి గారు అన్నందుకోండి మేడం, ద ఉమెన్ విత్ గోల్డెన్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ చిన్నప్పటి నుంచి కదా. సో మీకంటూ మీ ఫ్యామిలీకున్న ఇమేజ్ని పక్కన పెట్టి, డాడీకున్న ఇమేజ్ని పక్కన పెట్టి ఒక ఇండివిజువల్గా ఒక సోలో ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోగలిగారు? సోలో ఇమేజ్ ఎడ్యుకేషన్ చాలా హెల్ప్ చేసింది దానికి. అది నేను కాన్షియస్గా దీనివల్ల వస్తుందని కూడా కాదు, మేబీ ఇన్బిల్ట్ ఆ నాల్ ఆ బ్రెయిన్ ఆర్ మెమరీ ఉంది కాబట్టి కొంచెం ఈజీ అయింది అది చేయడానికి. సో నన్ను ఎన్ఆర్ మీ కాలేజ్లో కూడా తీసుకుంటే ఈ వేరే డాడీది కానీ ఇవి పక్కకు పెడితే చదువుకి, చదువు గురించి గుర్తుపట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికీ మా జూనియర్స్ కానీ ఇది కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా మెడికల్గా ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా లేకపోతే ఈ కోర్స్ ఇట్లా ఏది తీసుకోవాలన్నా నన్ను ఇప్పటికీ గైడెన్స్ కోసం అడుగుతుంటారు చాలామంది. సో ఎందుకంటే వాళ్ళు నమ్మారు, స్వాతిని అడిగితే అన్నీ తనకి చాలా ఐడియా ఉంది, చాలా తెలుసు తనకి, తను అడిగితే మన క్లారిటీ వస్తుందని నన్ను చాలామంది పీజీ వరకు ఇప్పటికీ అడుగుతుంటారు అడ్వైస్ కోసం, సజెషన్స్ కోసం. సో అది హ్యాపీగా ఉంటుంది. సో ఓవరాల్గా మీ సీక్రెట్, సక్సెస్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. సో నేను ముందు దాకా హార్డ్ వర్కే చేశాను, ఇప్పుడు ఎక్కువ స్మార్ట్ వర్క్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా డాక్టర్గా ఉండొచ్చు కానీ హైదరాబాద్లో ఒక ఇండివిజువల్ డాక్టర్గా నేమ్ రావాలంటే చాలా టైం పడుతుంది. బిజినెస్లో
అందులోనూ ఛాలెంజెస్ ఉంటాయి, ఇందులోనూ ఛాలెంజెస్ ఉంటాయి, కానీ బిజినెస్లో రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ బిజినెస్ని ఇంకా బెటర్ తీసుకెళ్ళి నేమ్ ప్రూవ్ చేసుకోవాలనే దాని మీద చాలా గట్టిగా అనుకుంటున్నాను ఇప్పుడు. డిఫైన్ డాక్టర్ స్వాతి పతిపాటి ఇన్ వన్ వర్డ్. బ్యూటీ, బ్రెయిన్స్ అండ్ బిజినెస్. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అండ్ బిజినెస్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాళ సక్సెస్ స్టోరీ. మీరు స్వాతి పత్తిపాటి గారి, డాక్టర్ స్వాతి పత్తిపాటి గారి మాటలో విన్నారు ఆమె సక్సెస్ స్టోరీ ఏంటనేది. సో మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24. దిస్ ఈస్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.